కథ చెబుతా కథ చెబుతా నిజమైన కథ చెబుతా అరుదైన సరికొత్త ఓ వింత కథ చెబుతా ఓ మైకేల్ మదన కావా రాజుల కథనే చెబుతా నేడు ఒకటే రూపం ఇచ్చాడంట నలుగురికి దేవుడు ఆ మైకేల్ మదన కావా రాజుల కథనే చెబుతా నేడు ఒకటే రూపం ఇచ్చాడంట నలుగురికి దేవుడు కథ చెబుతా కథ చెబుతా నిజమైన కథ చెబుతా అరుదైన సరికొత్త ఓ వింత కథ చెబుతా శ్రీమంతుని ప్రేమలోన చిక్కిందో అమ్మాయి కళ్యాణం కాకముందే తల్లైపోయింది అన్నయ్య ఆస్తికింకా వారసులే లేరటంచు అనుకున్న తమ్ముడికి షాక్ తగిలింది అన్నయ్య సంతతి అంతం చేయగా పన్నగాన్ని పన్నేడే పన్నిన కుట్రను తెలిసిన తల్లి పిల్లల కోసం అల్లాడే ఆనయ వంచకుని కన్నులే మూసి అభయం కోరి సాగెను తల్లి ఆశ్రయమునకై తిరిగి తిరిగి దారి తెన్ను తెలియక సోలే దేవతల ఒక తల్లి సమయానికిచ్చింది చేయుత నిచ్చింది తోడుగా నిలిచింది కథ చెబుతా కథ చెబుతా నిజమైన కథ చెబుతా అరుదైన సరికొత్త ఓ వింత కథ చెబుతా పిల్లలకే నోటుకోక కుమిరేరు అక్కడ ఒకరు కాదు నాలుగు మంది పుట్టేరు ఇక్కడ వారసులు అయినట్టి ఆపసి పాపలను బలి చెయ్యాలని తలచెను ఒకడు గుండెలు పగిలే దారుణమే ఇది పిల్లల గతి ఏమవుతుందో దాయాదుల ధన వ్యామోహంలో ఆ తల్లి ఏమవుతుందో చావుకి అర్థం తెలియని శిశువుల నవ్వులు చూసి మారేనతడే దేవుని దయతో శుభమే జరిగే చెదిరెను పిల్లలు దిశకొక రాయే తన బిడ్డే తన చెంత చేరేడని ఆ తండ్రి ఎరుగడులే ఈ వింత విధి రాత అంతేలే కథ చెబుతా కథ చెబుతా నిజమైన కథ చెబుతా అరుదైన సరికొత్త ఓ వింత కథ చెబుతా ఆ మైకేల్ మదన కావా రాజుల కథనే చెబుతా నేడు ఒకటే రూపం ఇచ్చాడంట నలుగురికి ఆ దేవుడు ఆ మైకేల్ మదన కావా రాజుల కథనే చెబుతా నేడు ఒకటే రూపం ఇచ్చాడంట నలుగురికి ఆ దేవుడు కథ చెబుతా కథ చెబుతా నిజమైన కథ చెబుతా అన్నయ్య ఏమిటి ఫోటో మదన్ ఎలా ఉన్నాడు చాలా స్మార్ట్ గా ఉన్నాడు కదా ఊరికేనా లండన్ లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివించింది వచ్చే వారం వచ్చేస్తున్నాడు అది సరే వీడి ఫోటో ఇక్కడ ఎందుకు తగిలించినట్టు నా బిడ్డ ఫోటో నా ఇంట్లో తగిలించకుండా వేరే ఎక్కడ తగిలించమంటావు క్యాచ్ మై పాయింట్ బిడ్డ పెదనా కార్లో దొరికిన అనాథ కదా వాడు అరే ఫోల్ అనాథం నువ్వు వాడిని అన్నట్టు వాడి చెవిని పడితే నిన్ను చంపేయగలడా అన్నయ్య ఏదో వాడిని బాగా చదివించావు సరే వాడిని నీ బిడ్డ అంటున్నావే వాడు నా యావదాస్తికి ఏకైక వారసుడు క్యాచ్ మై బాయ్ పెదనాన్న నన్నే మీ బిడ్డగా ఎంతో ప్రేమగా పెంచారే పెంచాను కానీ నువ్వు పెరగలేదే బుద్ధిగా చదువుకోరా అన్నాను నువ్వు చదువుకోలేదు బెంగళూరులో ఏ బారు నైట్ క్లబ్ వదలకుండా ఇష్టానికి తాగి తందనాలాడావు కానీ మదన్ చక్కగా చదువుకున్నాడు ఫారెన్ వెళ్ళాడు వారసుడయ్యాడు అన్నయ్య వాడెవడో అనాథ కానీ రాము నీ తమ్ముడు కొడుకు నీ రక్త సంబంధం అవునవును నీ కొడుకు రక్తంలో బ్రాండీ విస్కీలు తప్ప ఇంకేమున్నాయిలే పెదనాన్న రే ఇలా చూడు డోంట్ స్పాయిల్ మై మూడ్ నేను రిటైర్ అయిపోయేవాడిని నెక్స్ట్ వీక్ మదన్ వచ్చేస్తున్నాడు నీకేం కావాలన్నా వాడితో మాట్లాడుకో ఇంతకు మించి నాతో ఏమైనా మాట్లాడదలుచుకుంటే కొండ మీద బంగ్లాకొచ్చి కలుసుకో మిస్టర్ శివకాశి
అన్నీ రెడీ సార్ వండ మీద బంగ్లాని మీరు ఒక్కసారి చూసి ఓకే అంటే చాలు కార్ కూడా రెడీగా ఉంది వెళ్ళి చేరడానికి రాత్రి అయిపోతుంది నేను కావాలంటే తోడు నో నో నాకు తోడు నెక్స్ట్ వీక్ వస్తున్నాడు క్యాచ్ మై పాయింట్ శివకాశి ఏంటి పార్టీ మచ్చ మీకు పరవాలేదు సార్ ఒకే రక్తం ఈ రోజు కాట్లాడుకుంటారు రేపు కౌగిలించుకుంటారు నేను అలా కాదుగా 8 మంది ఆడపిల్లల్ని కానీ రక్తం అవసరం ఇంకపై కేవలం తోలి తిత్తులే మిగిలాను ఎక్కడ రక్తం దొరుకుతుందో ఆ చోటికి ఈ శివకాశి వెళ్ళి జలగల అటుక్కుపోతాడు యు క్యాచ్ మై పాయింట్ వారు పోవడం నేను చూడాలి బ్లడీ ఫుల్ ఏదో అనాథుణ్ణి పెంచాడు అనుకుంటే వాడి ఫోటో తెచ్చి నట్టింట్లో తగిలించాడు రేపు వాడు ఊళ్ళోకి రాగానే ఆస్తి మొత్తం వాడి పేరు రాసి పారేస్తాడు ఏంటాడి మదన్ ఫోటో తీసేసి ఏమిటా వాగుడు అదే చోట పెదనాన్న ఫోటో తగిలిద్దాం పూలమాలతో అగరత్తుతో తాము మళ్ళీ మదన్ అనాథుడే మా నాన్నగారు పెదనాన్నగారు రామలక్ష్మణుల ఎలా ఉండేవారో మీకే తెలుసు పెదనాన్నగారికి కన్నీటితో శ్రద్ధాంజలి గట్టించే కంటే వారు కన్న కళ్ళని నిజం చేస్తేనే వారి ఆత్మకు శాంతి కానీ వారు స్థాపించిన ఇంత పెద్ద వ్యవస్థకు ఎవరు బాధ్యత వహిస్తారు అని ఆలోచిస్తే మా అన్నగారు ఏ కారణంతో నా కుమారుడు రామ్ గోపాలే తనకు వారసుడని చెప్పారో నాకు తెలియదు ఏ వీలునామా వారు రాయనందువల్ల రామ్ గోపాలికి పెదనాన్న కావడం వల్ల రామ్ గోపాల మీద వారికి ఉన్న ప్రేమ వల్ల ఈ కంపెనీ ఎండి అనే పదవిని నా కుమారుడికి చట్ట ప్రకారం ఇస్తున్నాను బీట్ యువర్ న్యూ ఎండి మిస్టర్ రామ్ గోపాల్ వెల్కమ్ టు గోపాల్ అండ్ మదన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీరే ఓపెన్ చేయండి నో నో నువ్వే ఓపెన్ చేయాలి కమ్ ఆన్ టేక్ దిస్ గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ సారీ ఐ హావ్ టు బార్జ్ ఇన్ ఆన్ యువర్ మీటింగ్ లైక్ దిస్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ మా డాడీ చనిపోయిన వార్త నాకు తెలియపరచని వాళ్ళందరికీ నేను ఎవరైంది బాగా తెలుసు మిగతా వాళ్ళకి ఐ ఆమ్ మదన్ గోపాల్ ఫ్రమ్ లండన్ మిస్టర్ వేణుగోపాల్ గారి దత్తపుత్రుడిని వారి చివరి వీలునామా ప్రకారం వారి ఏకైక వారసు సిట్ డౌన్ జెంటిల్మెన్ ఏకైక వారసుడివా కెన్ యు ప్రూవ్ ఇట్ నువ్వు నడివీధిలో దొరికిన అనాథవని మేము నిరూపించగలం క్వైట్ పాజిబుల్ ఒకడు అనాథ కాదని నిరూపించడానికి కావలసిన ఒకే సాక్షి వాళ్ళమ్మ ఆ తల్లి నాకు లేదు కానీ నా తండ్రి చివరిగా రాసిన నాకు తెలుసు ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుందని జెంటిల్మెన్ దీన్ని నమ్మకండి ప్లీజ్ Gentlemen, please sit down, take your seat. ఇక్కడ ఎవరు గారడి విద్యలు చూపడలేదు. ఇట్స్ ఎ ఫోర్జ్డ్ డాక్యుమెంట్. నకిలీ. మా డాడీ తరచు చెప్పేవారు. నా తమ్ముడు నందగోపాల్ మొరటవాడు మాత్రమే కాదు మూర్ఖుడు కూడా అని. అది నిరూపించుకున్నారు. అవును సార్. అది జిరాక్స్ కాపీయే. ఇంకా చాలా కాలం. కోర్టులో ఒరిజినల్ ఇచ్చిన తర్వాత క్లియరెన్స్ కూడా తీసుకున్నాను. సో ప్లీజ్ డోంట్ మేక్ ఎ ఫూల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మా డాడీ మీకు మీ అబ్బాయికి ఎన్నో లక్షలు రాసి పెట్టిన తర్వాత చనిపోయారు. అది తలుచుకొని సంతోషపడండి. అండ్ డోంట్ మేక్ ట్రబుల్ ఫర్ మీ. Will you please get out? Hey, ఎంత మాట అన్నావురా? నేను బయటికి వెళ్ళకపోతే ఏం చేస్తావురా? నేను వేరే రూమ్ కు పోతాం. Not necessary. Then. Then, throw this gentleman out. Not this way. నన్ను కాదు ఆ ఫ్యామిలీని. రే మదన్ నీ అంతు తెలుస్తారా? వెల్ జెంటిల్మెన్ మీరు ఇంకెవరైనా బయటకు వెళ్ళాలని ఆశపడేటైతే నా బాడీ గార్డ్ భీమ్ హెల్ప్ చేస్తా. మంచి చక్రం సార్ మంచి చక్రం. జెంటిల్మెన్ లెట్ మీ మేక్ వన్స్ అండ్ క్లియర్ నా ఆఫీసులో ఎప్పుడు ఎవరు సారా తాకూడదు.
ముప్పై ఏళ్ళుగా తమ నాన్నగారు నాకు తెలుసు, వారి సొంత లెక్కలన్నీ నేనే చూస్తుంటా. బాధ్యదే, మీరు 30 సంవత్సరాలుగా రాస్తున్న అకౌంట్స్ నేను 3 రోజుల్లో పూర్తిగా చూసేశాను. ఇంగ్లీష్లో మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, తెలుగులో చిల్లర ఖర్చులు, ఒక 25 లక్షల రూపాయలు తేడా ఉంది. సార్, ఒక మిషన్ని నమ్ముతున్నారు, మనిషిని నమ్మనుంటున్నారే? 30 ఏళ్ళు నేను మీ నాన్నగారి దగ్గర గుడ్డులా కష్టపడి తెడ్డులా అయిపోయింది తెలుసా? అదే ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని ఎప్పటిలాగా పీయగానే ఉంచాలా, లేక జైల్లో ఉంచాలా? క్యాచ్ మై పాయింట్? సార్ సార్, పోలీసులకు మాత్రం అప్పగించకండి. నేను బిడ్డలు గలవాణ్ణి. మొదటిది ఆడపిల్ల పుట్టిందని ఆశగా మహాలక్ష్మిని పేరు పెట్టాను. వరుసగా 8 మంది ఆడపిల్లలు సార్, అష్టలక్ష్మి సార్. అదేమిటో తెలియదు సార్. పెళ్ళాను ఒక్కసారి ఓరగా చూస్తే చాలు, వెంటనే పురుడే. 8 మంది కూతుల మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, నేను దొంగిలించలేదు సార్. పెళ్ళైందా? పెళ్లి కాకుండా పిల్లల పడతా. మీ గురించి అడగలేదు, మీ అమ్మాయిలకి అయిందా అని. 6 కాలేదు, 2 అమ్మాయిలకి అయింది. 3 అమ్మాయికి మంచి సంబంధం దొరికింది, అది చెప్పాలని వచ్చాను సార్. మీకు 3 బాగలేదు, నాకు టైం బాగలేదు. అది సరే, అమ్మాయి పెళ్లి ఎలా చేస్తారు? పురోహితుడిని పెట్టి. ఆ విషయం కాదు, మీరు జైలుకి వెళ్తే మీ అమ్మాయి పెళ్లి ఎవరు జరిపిస్తారని. అయ్యో, దొంగిలించాను ఒప్పుకోండి, పెళ్లి నేను జరిపిస్తాను. సార్, నేను దొంగిలించలేదు సార్. యు మే గో సార్. బయటికి తగలడం అయ్యా బాబు. ఓకే. భీమ్, రేపటి అపాయింట్మెంట్స్ పొమ్మని చెప్పానా? భీమ్, ఇందులో క్యాష్ ఉంది, జాగ్రత్తగా సేఫ్ లో పెట్టు. సార్, నంబర్ ఏమిటో నాకు చెప్తే నేను నీట్ గా భద్రంగా లోపల పెడతా. భీమ్, శివకాశి గారు నంబర్ అడిగినా చెప్పొద్దు. ఎస్ బాస్. సార్, ఈ శివకాశి ఒక విశ్వాసి. విశ్వాసం అనే మాటకు అర్థం తెలుసా మీకు? సుమారుగా తెలుసు. ఖచ్చితంగా తెలియదా? చూపించదా? భీమ్. ఎస్ బాస్. కిటికీ నుంచి బయటికి తూకు, ప్లీజ్ జంప్ అవుట్ ఆఫ్ ద విండో. ఓకే బాస్. ఏడు సార్ దూకేశాడు. అవును, ఏ నేను యజమానిని, నేనేం చెప్పినా చేస్తాడు. ఖుషీగా ఉంది. మళ్ళీ దొక్కమంటారా బాస్? వద్దు, పైకి రా. చూసారా, ఇదే విశ్వాసం. మీ ఎలా అవుతుందా? ఓకే, ఇంకో వారం టైం ఇస్తున్నాను. దూకడం ప్రాక్టీస్ చేయడానిక సార్? 1 సంవత్సరం టైం ఇచ్చినా నేను దూకలేను సార్. బ్లడ్ ఇస్ సిల్లీ ఫిల్ వాయిస్. మీరు వెళ్ళొచ్చు సార్. ఒకేసారి పర్మనెంట్ గా పొమ్మంటున్నారా? సరే, దొంగిలించానని ఒక్కసారి నిజాన్ని ఒప్పుకోండి, మీ అమ్మాయి పెళ్లి నేను జరిపిస్తాను. బిలీవ్ మీ సార్, నేను దొంగిలించనే లేదు సార్. చేసిన తప్పు చేసేసి లేదు లేదని అబద్ధం చెప్తున్నారు చూడు, అదే నేను సహించలేకపోతున్నాను. అది కాదు సార్. హలో భీమ్, ఇలాగ వచ్చేసావా? ఎస్ బాస్. నేనే పైకి రా అన్నాను. భీమ్, ఇతను బయటకు విసిరిపారు. సార్ సార్, కాలు పట్టుకోదాం. భీమసేనా, నేను బరువుగా ఉన్నానా? అవును, ఆ లాకర్ నెంబర్ ఎంత? హలో, మద్రాస్ నుంచి ట్రంకాల. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. హలో డేవిడ్, బ్రహ్మాండంగా వచ్చే బ్రదర్, టాప్ గా వచ్చే. ఏంటి తప్ప రాదు బ్రదర్, టాప్. 5 లక్షల రూపాయలు వినిపిస్తుందా? ఏంటి ధనలక్ష్మి పలుకుతోంది. అవును, నాకు మైకేల్ కి పాస్పోర్ట్, వీసా అన్ని రెడీ చేసావు కదా? మద్రాస్ వచ్చాక డైరెక్ట్ గా సింగపూర్ కాగా వెళ్తాం. అవును, మీ తమ్ముడా మైకేల్ నైట్ ఫుల్ గా ప్రింటింగ్ వర్క్ జరిగిందిగా, అందుకే ఆడమర్చి పడుకున్నాడు. మద్రాస్ వస్తే ఎక్కడ ఉండాలి? ఏంటి ఐటీ ఆఫీస్ మేడం ఇదా? అలాంటి చోట వద్దురా. ఓహో, కరెక్ట్ కరెక్ట్, అక్కడైతే మనల్ని ఎవరు అనుమానించరులే. నువ్వేం కంగారు పడకు, నరమానవుడు కూడా తెలియదు. అవును, పెట్టేవయ్యా. మైకేల్,
బయట పోలీసులు వస్తుంటే నిద్రపోతామంటరా? నోట్ కొడితే పోలీసులే వస్తారు. మర్యాదగా సరెండర్ అయిపోతాం. సరెండర్ ఫాదర్ వను సంచి జాగ్రత్త ఓట్ అన్ని నోట్లు ఇంకా చాలు పో. ఇప్పుడేం చేయమంటావు? దూకే వదలికి ఉన్నావా? ఉన్నాను. కారు రెడీ అయిందా? అది అడగడానికి ఇలాగ రావటం. కలిసి వచ్చేప్పుడు కప్పులు వచ్చేస్తుంది కనక మహాలక్ష్మి. సార్ లెక్క ఇవ్వండి సార్. నువ్వే లెక్క పెట్టుకో సార్. ఆర్సీ బుక్ వద్దు. త్వరగా రా. మైకేల్ మెడ్రాస్ వెళ్ళిన వెంటనే డేవిడ్ దగ్గర పాస్పోర్ట్ వీసా తీసుకుని సింగపూర్ వెళ్ళిపోతాం కదా. తప్పకుండా వెళ్ళిపోతాం కదా. డెఫినెట్ గా మద్రాస్ దగ్గరకు వచ్చాం. ఇంకా ఏ విధంగా మనల్ని పట్టుకోలేడు. ఏ నువ్వే తాగేస్తావేంటి? మైకేల్ పోలీసులు సరెండర్ అయిపోతాం. కారాపు ఆపు ఆపు కారాపు సరెండర్. మైకేల్ జీసస్ ఏంటి మైకేల్ ఎక్కడ నుంచి ఉంటున్నాడు? ఏమైపోయి వీడు కనిపించడేంటి? ఏమయ్యా మైకేల్ కులాసా? పాస్పోర్ట్ వీసాలు ఎక్కడ? నీకు పాస్పోర్ట్ ఇచ్చేస్తే నాకు పైకి పాస్పోర్ట్ ఇచ్చేస్తారు. అయ్యో పోలీసులు పోలీసులు అలెక్స్ అన్ని పక్కల నుంచి పోలీసులు వచ్చేస్తారు. వాడి లాగి లోపలికి పోయి పోరా లోపలికి. వర్ణచిత్రపటాలన్నీ ఆమె కృషిని ప్రజ్ఞని తెలియజేస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను, మన శాలినికి మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఆమె పేరు ప్రఖ్యాతులు దశ దిశల ఈ విశాల విశ్వంలో జ్వాలలా వ్యాపించి తీరతాయి. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నమస్కారం. తెలుగులో మాట్లాడమ్మా. సారీ, గౌరవనీయమైన దీపస్తంభాన్ని అమాత్యులు వెలిగిస్తారు. పర్వాలేదు పర్వాలేదు.
రా 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 రెడీ నాజల్ రెడీ చేయి పట్టు 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 సరిగ్గా పట్టు రే పైకి ఎక్కేటప్పుడు నా వీపు కొట్టదు నీళ్ళు సరిగ్గా చూసి నాకు కాదండి జాగ్రత్త మీరు జాగ్రత్తగా పట్టుకోండి వదిలారంటే అంబేల్ इकड़े सावासीदे चपे मटी इंत अंदा उ चयसों सेवाल बोमल एपड़ना गीच प्राणों पे रा तपा सर इंद्र चूडमाकंडे निपुन चोट नील कटाया सर सर दिखें अदे ओके मल्ली पैके पैन पेंटिंग अम्मा गारे तस्कोचेस्ता राजू वजुट अपशकन मट पलकद मेल्ली जाग्रत का थैंक यू ना दीन के तक अत प्राण पत्र इस्वा आड़वा चूस्ते वनस जाग्रत राजू अन्नी मुद्दगा तड़िसिपोयिनायि ओंटि मीद नीळ्ळु पड़ते आरिपोतायि पेंटिंग्स आरडं कष्टं ई पेंटिंग्स गीयडं एंत कष्टं नाकु कूडा तेलुसु नेनु कूडा आर्टिस्ट्ने लेंडे आर्टिस्टा आ पेंटिंग स्कल्प्चर चिची अदंता एं कादु ड्रामा आर्टिस्ट रियली मीकु एला थैंक्स चेप्पालो तेलियटं लेदु नेक्स्ट मंथ बेंगळूरुलो एग्जिबिशन उंदि अक्कड कोस्ते थैंक्स चेप्तारा ननो इवे पेंटिंग्स अक्कड एग्जिबिट चेस्तानु अदृष्टं कोरिटैना कापाडारु थैंक्स अ लॉट सॉरी నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరు కదా మీ పేరేందండి శాలిని శాలిని శివరామ్ ఆ శివరామ్ అనేది ఎవరు మా నాన్న అబ్బా మీ పేరు సుబ్రహ్మణ్య రాజు రాజు అంటే నాన్న పేరు కాదులేండి నాకు అమ్మా నాన్న లేరు ఎక్స్క్యూజ్ మీ भले चांस अय्यो वाटर बैगा विजिटिंग कार्ड तड़िसिपोयिंदि पर्वालेदु इवंडि आर्बिट चदुवुकुंटानु राजु टाइम अयिंदि रारा नेनु वेल्तानंडि राजु वन सेकंड प्लीज इदि गिफ्ट प्रेजेंटेशन टोकन आफ् लव मीरु एवैना अनुकोंडि तीसुकोंडि प्लीज भूतार्थंस Thank you.
ప్రారంభం ఆరు ఏడు రోజులాయే కాదే నీ పైన ఆశపడ్డ నాకు నిద్రలేదే ఆరు ఏడు రోజులాయే కాదే నీ పైన ఆశపడ్డ నాకు నిద్రలేదే రాసలీల ఉంది చూడు రాజయోగం వచ్చే నేడు ప్రారంభం ఆరంభం బం 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 ప్రారంభం బం 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 ఆరంభం బం 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 ప్రారంభం మూడు వచ్చింది వేడి ఎక్కింది నా కూతురి అందగాడు నీ వెంట సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ చిందులాట విచ్చుకున్న ఈడు విచ్చుకున్న వేళ కాల పొంగు పాటలన్నీ నాకు సొంతం రాసలీల ఉంది చూడు రాజయోగం అక్కే నేడు ఎక్కడికి పరిగెడతావా? పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది కదా, ఫైర్ మ్యాన్ కదా. వద్దు జోక్ అర్థం కాలే. మాకి 25,000 రూపాయలు ఇస్తావా లేదా? 25,000 ఇదిగో బ్రదరు, మన ఇద్దరం బాయ్ బాయ్ బ్రదర్స్, 6,000 కదా తీసుకుందే. నాటకం ఫ్లాప్ అవుతుంది నాకు మాత్రం తెలుసా, 25 అంటున్నావే, 6,000 అయితే. 6,000 రూపాయ చిన్న వయసులో తీసుకుంది, అది నీతో పాటు పెరిగి 25,000 అయింది. ఒక సంవత్సరం అంత పెరిగిందా? ఏగా 6,000 రూపాయ ఇప్పుడు దేవు, 19,000 తర్వాత దేవు. 19,000? అరే 19,000. ఓ హిందీ, అది 19 లేదు 6 లేదు, జేబులు ఖాళీ. ఇప్పుడు ఏమి ఇస్తావు భాయ్? ఇప్పుడు ఏమి ఇద్దాం రా, సింగిల్ టీ చెప్పరా? చెప్పు చెప్పు. సింగిల్ టీ వద్దు.
అది వద్దు మంటికి మంచిది కాదు ఆ పాలు మిరియాలు మేగడ వేసి కలిపి అది వద్దు అది కూడా వద్దు బిస్కెట్ మిల్క్ బికి మంచిది ఇది వద్దా ఇంకేముందిరా ఊరి నుంచి ఎండు చేపలు వచ్చాయి ఎండు చేపలు ఎండు చేపలు మెదడుకు భలే మంచిది ఎవడ్రా వాడు ప్లేట్తో వెజిటబుల్స్ విసిరి వేసింది సారీ భాయ్జాన్ ఏమిటి సారీ నెత్తి మీద పడుంటే వంకాయలు ఉల్లిపాయలు వేయడానికి వేరే చోటే దొరకలేదా నీకు నేను కనుక సరిపోయింది వేరే ఓ రౌడీ అయి ఉంటే మీ దుంప తెంపేసేవాడు ఈసారికి క్షమించేశాను ఏడుకుంటాను వాడే కాముడు వచ్చేసాడు ఏమిట్రా తలుపు తీరిగ్గా జారబడి గోక్కుంటూ నుంచున్నావు ఈ సామాన్లన్నీ తెంచాలిరా పట్టుకో స్కూటర్ పట్టుకో నాన్న నువ్వు రాసిన సామాన్లన్నీ తీసుకొచ్చేసాను వింటున్నావా ఎక్కడ పోయి తగలడ్డావురా నువ్వు అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళావుగా నేను ఎంత కష్టపడి వచ్చానో తెలుసా నీకు ఆకులు వేసేసాట వాడు ఏమన్నా అరవల్లో చెప్పాడా నాకు అర్థమైంది నువ్వు వెళ్ళి వడ్డించు ఆ చేతించగా చేతులు కడుక్కొని మరో వడ్డించు సరేనా నువ్వు అన్నం తీసుకెళ్ళు సరే సరే వెళ్ళి ఉమ్మేసిరా నోటి నిండా తొలబాగులు వేసుకుని చంపుకు తింటున్నావు అన్నంలో ఉమ్మేయగలం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వడ్డించు పాత్ర తీసుకో నాన్న నువ్వు స్నానం చేసావా ఏమిటో వాసన అది సరే సామాన్లు కొనుక్కొచ్చావే ఎంత 532 రూపాయలు చెల్లరా రసీదు అక్కడ వచ్చేదారిలో ఆకలి వేస్తే మింగేశాను చాలా అదంతా తర్వాత రసీదు ఇవ్వరా 32 రూపాయలు చెల్లరా ఇందా పట్టుకో మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నావే రసీదిగా నేను పనిలో ఉన్నాను కదా నువ్వు చేస్తున్న పని నేను చూస్తున్నా గానీ ఈ పాలకులు పేరు శాస్త్ర పేరు రిపేర్ కాకూడదు రసీదు అయిపో అర్థం కాదే నీకు లెక్కల కోసం చంపుకు తింటాడు చేప కాస్త నోరు మూసుకుంటావా అదంతా ఏం కాదు చెప్పలంలో వేసేవే ఏదిరా ఏమైంది ఇటు వచ్చింది ఈత కొడుతుంది ఇప్పుడు ముఖ్యం ఎలా బయటకు తీస్తాం చేపలు పట్టే వాళ్ళు ఎవరన్నా పిలుచుకురానా గరిట ఎందుకోగా గరిట చేపలు పట్టే గరిట ఉంటే ఇస్తారా పెళ్లి వాళ్ళకి ఏమన్నా పడుతుంది దప్పలంలో పడింది చెవిలో పడితే ఏమిటిట నువ్వు గరిట తీసుకురా ఈ గరిట ఇవ్వవయ్యా అదొద్దు అది జాంగిరీలు దేవేది ఇంకోటితే మీ పనులు మీరు కానివ్వండి అంత కన్ఫ్యూజన్ క్లాసులు కింద పడుతున్నాయి ఒక్క గరిట తీసుకురావడానికి ఎంత రాద్ధాంతం చేస్తున్నావు పోదన్నం ఏం తీసుకెడుతున్నాడు తమ్ముడు దప్పడం అంటే దప్పడం పేరు శాస్త్రి దప్పడమే బేస్ బేస్ గొప్పగా ఉంది ఏమయ్యా మా మనవరాలి పెళ్లికి మీ నాన్నదే వంట ఇతనితో ఏమిటయ్యా చెప్పేది చూడు చిన్న చేపని ఎరవేసే పెద్ద చేపని పట్టాలి అదండి శుభం శుభం ఎంత బాగుంది ఎంత బాగుంది ఏమిటి ఏదో తడుముకుంటున్నారు వెంట్రుకలో ఉంటేను కళ్ళతోడు ఏమైనట్టు నిజం చెప్పేసి ఒక్క మాట విందరా అందరూ తృప్తిగా తింటున్నారు నువ్వు నోరు మిదిపావంటే లేని పోని గొడవలు వస్తాయి అది కాదు ఫాదర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ చెఫ్ నాన్న అందరూ చేపా చేప అంటున్నారు వాళ్ళు చేప అనేది ఇంగ్లీష్ మాట నా కళ్ళ ముందు పెరిగి నాకే నీతులు చెబుతున్నావే తగ్గరా ఏది ఏమిటి తంబులం పెట్టే నాకేం తెలుసు నీ చేతికేగా ఇచ్చాను ఓహో చాలా బాగుంది అన్నిటికీ నేనే దొరికానా నీ తంపులను పెట్టి దప్పలంలో వేసేశాను చాలా మరి నువ్వు సిసలైన సీమ మిరపకాయ నేను మిరపకాయ అయితే నువ్వేమిటిటే పోగా అల్లం నువ్వు సొంటి దేవుడు తగిన శాస్తి చేశాళ్ళే నువ్వు పెద్ద భక్తుడివి భగవంతుడు నాకు శాస్తి చేశాడు పోరా నేనే ముగ్గులన్నీ వేశానండి ఎంత చక్కగా నేనే వేశాను చూడలా చాలా బాగున్నాయి పాకెట్లు వాటి మీద నేను స్కూటర్ నడిపాను సారీ పర్వాలేదు నేను ఇక్కడ కుక్కుని పాలకులు పేరు శాస్త్రి గారు తెలుసుగా తెలీదే ఇక్కడ తాంబూలం పెట్టి వెతుక్కుంటూ ముసలాయన ఉంచున్నారే ఆయన పెద్ద అబ్బాయిని కామేశ్వరాన్ని త్రిపుర సుందరి కామేశ్వరం నా పేరు త్రిపుర సుందరి ఓహో చక్కని పేరు పాలకులు అనుకుంటాను అవును ఎట్లా కనిపెట్టేశారు ఓహో మన భాష మనకు తెలియదా నాది పాలకుల్లే పాలకుల్లా కాదు పాలకులు అంటే పాలకులు కాదు దగ్గరలో జీళ్ల కుక్క గ్రహారం రాము కుక్కు
మీరు కుక్కు పోయింది కుగ్రామం నాన్న ఇలా రండి పాలకొల్లు పేరు శాస్త్రి గారు వస్తున్నా కామేశ్వర శాస్త్రి నీకోసం వెతుకుతున్నా నువ్వు ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటావు తాంబూలం పెట్టి కనపడలేదన్నావుగా అదే కానీ ముందు చెప్పాను ఇదిగో ముందు తాళాలు పట్టుకో వేణుగాన్ని కేసర పౌడర్ తమ్మని రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను నువ్వు వెళ్ళి తాళం వేసిరా పోరా తాంబూలం పెట్టి నేను వెతుకుంటాలే నువ్వు వెళ్ళు అది కాదు రా నువ్వు నన్నన్నావుగా భగవంతుడు నీకు శాస్తి చేశాడు ఏడు కొండల అల్లరి చూడు చీచి సుందరివి కాదు నువ్వు దొంగ సుందరివి వెళ్ళకు ఆగు నేనే వెళ్ళను ఇది మా నాన్నదే కదా నా మాట కాస్త వినండి ఎందుకు వినాలి నాకు అప్పుడే సందేహం అందుకేనా నా దగ్గర వగలబోయావు అంత మాట నీకండి నేను దాన్ని తిరిగి పెట్టాలి తిరిగి పెట్టినా తిరగకుండా పెట్టినా దొంగతనం దొంగతనమేగా అంత అభండ వేయకండి నేను పరుగులు దాన్ని ఆత్మహత్య చేసుకుంటా నేను హత్య చేయగలను చూడండి నేను నిజంగా దొంగలు ఇచ్చలేదు మా బామ్మగారు ఉంది కదా ఈ బామ్మ కథలు తాతయ్య కథలు నా దగ్గర గౌపల అంత మాట అడగండి మా బామ్మ చూసుకుంటుంది అవన్నీ తిరిగి నేను పెట్టేస్తాను అదిగో చూడండి అదిగో ఈ హరికథలని నా దగ్గర అయ్యో అందరూ ఇలా రండి నా మనోరాలు చేపట్టుకున్నాడు ఎందుకు చేపట్టుకున్నాను అసలు ఆ సంగతి అడగండి నోరు మూసుకోరా మగపెళ్లి వారు ఆడపెళ్లి వారు అందరూ రండి ఏమైంది బామ్మ తంతెత్తు అనుకులా పడతావు అయ్యో బాబోయ్ మీ నాన్న రండి మీ నాన్నని పిలు న్యాయం అడుగుతాను ఏమైంది అయ్యా విన్నారా నా మనవరాలు ముగ్గులు వేస్తుంటేను సిగ్గు లేకుండా వచ్చి చేయి పట్టుకున్నాడు ఆ ఇదిగో అలా నేను చేయి పట్టుకోలేదు మరి ఇంక పట్టుకున్నావురా చెప్పరా ఆగండి 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 ఏమిటి ఏమిటి ఎవ్వరు మాట్లాడకూడదు ఏమైంది నా మనవరాలు చేయి పట్టుకున్నాడు వాడు ఎప్పుడు అలాంటి తప్పు చేయడు వాడిని అడిగి చూడవయ్యా నా కలారు చూశాను శుద్ధ మూసుకోరా చేయి పట్టుకున్నావా నీ తాంబూలం పెట్టి కనపడలేదు అదంతా నాకు అనవసరం చేయి పట్టుకున్నావా నేను చెప్పేది కాస్త విను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు చేయి పట్టుకున్నావా అవును పట్టుకున్నానండి మిమ్మల్ని ఎవరిదంతా చేయమన్నది మిమ్మల్ని ఆ రోజు బయట కలిపమన్నాను కదా నా పరిస్థితి తెలియకుండా మాట్లాడకండి ఈ యాక్టింగ్ అంతా నా దగ్గర ఉంది మీ నాన్నగారి కాలంలో కాలి చెప్పులా పనిచేశాను మీకు షూగానైనా వద్దు హలో హలో మదన్ గారేనా మదన్ గారితో పర్సనల్ గా మాట్లాడాలా నేనే వారికి సర్వం నాతో చెప్పదా వన్ మినిట్ ప్లీజ్ యు ప్లీజ్ గెట్ అవుట్ And close the door. Hello? Hello? Yeah. Mr. Madan Gopalena? Yes, this is Madan speaking. మీ నాన్నగారి గురించి మీతో కొంచెం మాట్లాడాలి. మేడం మీకు తెలియదు అనుకుంటాను మా నాన్నగారు ఈ మధ్యనే పోయారు. అది కాదు. మీ నాన్న యాక్సిడెంట్ లో చనిపోలేదు. ఆ విషయం మీతో మాట్లాడాలని చెప్తున్నాను. ఇప్పుడు ఇంతవరకే చెప్పగలను. ఇంకేం చెప్పలేను. ఎట్టి పరిస్థితుల్లో నేను మీ రెండు చోటికి రాలేను. వస్తే నాకు ప్రాణాపాయం ఆదివారం మెడ్రా శాంతం చర్చ దగ్గర 9 గంటల వెయిట్ చేయండి నో 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 వెయిట్ లుక్ హియర్ మేడం ఈ రోజు సాటర్డే రేపు ఆదివారం నేను ఇప్పుడు బెంగళూరులో నేను మెడ్రా బై ది వే మీరు చెప్పేదంతా నిజమే నేను ఎలా నమ్మమంటారు ఏమిటి సాక్షి నేను మీతో చెప్పేదానికి సాక్ష్యం ఏమీ లేదు మీరు మెడ్రాస్ వచ్చాక నేను చెప్పింది అబద్ధం అని తెలిపితే అందువల్ల మీకేం నష్టం లేదు ఒకవేళ నేను చెప్పింది నిజమే అయితే కొంచెం ఆలోచించండి హలో హలో అవును సార్ ఫోన్ లో చాటుగా విన్నాను మదన్ మెడ్రాస్ వెళ్తున్నారు సార్ మదన్ మద్రాస్ వెళితే ఏమిటి బాంబే వెళితే ఏమిటి ఏ రోజు మమ్మల్ని కాదనుకున్నాడు ఆ రోజు గుడ్ బై కొట్టేశాం
అది కా సార్ మీ పెదనాన్న గారి చావు యాక్సిడెంట్ చావు కాదని అవును పెదనాన్న ఆయన ఎలా చేస్తే మాకేమిటి పరాయి మనిషి చావు గురించి మాకేమిటి ఇంట్రెస్ట్ రేయ్ రామ్ నాన్న మీరు ఊరుకోండి ఇలా చూడు నువ్వు వెళ్ళొచ్చు మాలో ఏదో పార్ట్నర్స్ కొడవా విడిపోయాం నువ్వు అలా కాదు మదన్ దగ్గర పని చేస్తున్నావు ఇక మీదటైనా మాటలు మోయకుండా విశ్వాసంగా ఉండు విశ్వాసంగా ఉండడం గురించి ఏం లేదు ఏదైనా వార్త అందిస్తే ఏదైనా కిడుతుందేమోనని మేడం మీద నుంచి కిందకి తోసేస్తాను ఇక్కడ కూడానా ఏమిటండి ఇది ఏ విషయమైనా సరే మేడం మీద మాట్లాడకూడదు ఎవరిని చూసినా మేడం నుంచి తోసేస్తాను మేడం నుంచి తోసేస్తాను అంటారు మేము వస్తాను సార్ ఒక చిన్న విన్నపం ఈ విషయం నేను మీతో చెప్పానని మీరు ఎవరితోనూ చెప్పకండి రే రామ్ ఏమిటి వాడిని పంపించావు మీకు అసలు బుర్రలేదు డాడీ వారితో మాట్లాడి నేల మీద నెత్తికి రాసుకున్నట్టు మీరే బయట పెట్టేసిలా ఉన్నారే ఇందులో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే మీ మీదే డౌట్ వస్తుంది కరెక్ట్ కరెక్ట్ ఒరే రామ్ ఆ లూజు మనతో చెప్పింది ఆ మదన్తో చెప్పేస్తే చెప్పలేదు డాడీ ఏ మదన్ బెంగళూరు చేరితే కదా నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు రహస్యం సరే సార్ కమ్ ఆన్ రే త్వరగతి వెనకాల ఎత్తుగా నా బాడీ గార్డ్ ధీమన ఒకటి వస్తాడు వాడున ఏంటి ఇది మై గుడ్నెస్ బోటాస్ తీసుకొచ్చావా పేపర్లో న్యూస్ ఇవ్వకపోయావా బ్లడీ ఫూల్ కమ్ ఆన్ Excuse me. Apologies. సరే ఇప్పుడు ఏం చేయాలి నాలుగు రోడ్లు ఎటు పక్క వెళ్ళాడు తెలియడం లేదే రే అటు చూడు వీడిని అక్కడ చూసినట్టుంది రే అటు పక్క చూడరా మదన్ వాడెలరా సడన్ గా పంచి కట్టుకుని లూజు మారు వేషం వేసి తప్పించుకుందాం అనుకున్నారా రే ఊరికే చెప్పకూడదురా వాడు జగత్ కిలాడిరా సరే ఇప్పుడు ఏం చేద్దాం క్లోజ్ గా ఫాలో చేసి వాడు పట్టేద్దాం ఓకే అక్కడ పొడుగోడు ఇక్కడ పుట్టోడు రకరకాల సైజుల్లో మనుషులు పెట్టుకున్నాడు వీడు సామాన్యుడు కదరా కొంచెం జాగ్రత్తగా ఫాలో చేయి బెంగళూరు ఫోన్ చేసి వాడు ఎక్కడుంటాడో బాస్ అడిగి తెలుసుకుందామా రే వాడు బాగా డబ్బున్నవాడరా ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో దిగుంటాడు మెడ్రాస్ సిటీలో నాలుగైదు ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఈజీగా కనిపెట్టేసరా కామేశ్వర నీకోసం ఎదురు చూస్తున్నా రావయ్యారా నీ లిస్టే చదువుతున్నాను చాలా పెద్ద లిస్టే ఆ లిస్ట్ లో ఫస్ట్ పీసు మిఠాయి ఒరే వామన కాస్త నోరు మూసుకుంటావు నువ్వు చాలా సామాన్లు కొనవలసి ఉంది అన్నిటికంటే ముందు పీసు మిఠాయా ఇంకా చాలానా చక్కెర ఒక కిలో పామ ఆయిల్ ఓ టిన్ను చింతపండు రెండు కిలోలు పెసరపప్పు అర కిలో విన్నారా ఇది ఇంటికి అవసరమైన చూడడానికి ఉంది ఇవ్వండి చూసుకోవడం బెటర్ పది సంవత్సరాలు ఇప్పుడు కొత్తగా ఏమిటి ఏమిటి ఇంత పొడుగ్గా ఉంది పసుపు పొడి నాలుగు కిలోలు బాదం పప్పు రెండు కిలో హెయిర్ ఫ్రీ అర డజన్ చక్కెర అర కిలో ప్లస్ రెండు కిలోలు ఉప్పు రెండు కిలో ప్లస్ రెండు కిలోలు ఏమిటిదంతా ప్లస్ టూ లా ఉంది సరేనయ్యా పూర్వంలాగా అర కిలోతో కిలోతో రోజులు గడవకే మునుపంటే మీ ఫాదర్ నువ్వు ఇద్దరే ఇప్పుడు కుటుంబం ప్లస్ టూ అయింది కదా ఏ కుటుంబం మీ అత్తగారు వచ్చారయ్యా మీ అకౌంట్ లో అన్ని కొనుక్కెళ్ళారు
ఒరే కామేశ్వర ఏమిటా ఇది నాకేం తెలుసు అత్తవరయ్య అత్తగారు బామ్మ ఇదేమిటి అత్తగారు అమ్మ మామగారు తాతను బామ్ ఒరే అర్థమైందా నీకు త్రిపుర సుందరి బామ్మ దొంగ బామ్మ ఆవిడ వచ్చిన అకౌంట్లో అడిగితే ఇవ్వడమేనా తెలుసుకోవద్దా ఇదేమిటి గాంధీ లెక్క ఏమిటా ఇలా గుంజించుకుంటావు ఇదంతా వాళ్ళ మనోరాలు చేపట్టుకోవడానికి ముందే ఆలోచించుకుని ఉండవలసింది హద్దు మీరినట్టున్నావు హద్దేమీ మీరలేదు నేను చెయ్యి పట్టుకున్నానని ఎవరు చెప్పారు ఆ బామే చెప్పింది అందుతోడు చెప్పుకు తిరుగుతోందా దొంగముండా దీన్ని వదిలేదు అటు ఇటు తేల్చేస్తాను నువ్వు స్కూటర్ తీసుకెళ్ళి నానం జాగ్రత్తగా ఎక్కించుకుని త్రిపుర సుందర ఇంటికి రా పో ఒరే కావుడు పీచు మిఠాయి ఓరా గర్భిణీ స్త్రీ లాగా ఎప్పుడు చూసినా పీచు మిఠాయి పో త్రిపుర సుందర ఇంటికి వచ్చేసాయి ఆ రోజు అందరి ముందు దెబ్బలు తినిపించింది కాకుండా ఇప్పుడు ఉప్పు 2 కిలోలుట బామ్మడ బామ్మ గుండు పగల కొడతా నేను కూడా రౌడీనే ఎవరండి ఇంట్లో ఎవరన్నా ఉన్నారా లేక లేరా ఎవరది అయ్యో మీరా ఇదిగో వస్తున్నా నువ్వు రానక్కర్లా నేను నీకోసం రాలేదు సరేనా మీ బామ్మని పిలువు వచ్చేస్తున్నా నువ్వు రానక్కర్లా నేను నీకోసం రాలేదు మీ బామ్మని పిలువు త్రిపుర సుందరి ఏ తిప్పు నేను నీకో రండి 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 లోపలికి రండి ఇదిగో ఇదిగో ఏమిటి చచ్చిబండి కడుతున్నావు ఇదిగో నేను నీకోసం రాలేదు బామ్మని పిలువు బామ్ ఇప్పుడే పచారి కొట్టుకెళ్ళిందా అవును ఎట్లా కనిపెట్టారు నాకు సర్వం తెలుసు తెలుసా రండి నేను రాను నా బ్యాగ్ ఇవ్వు వెళ్ళండి పర్వాలేదు రండి ఇప్పుడే కాఫీ పడుకున్నాం కాఫీ చేసిమంటారా ఫ్రెష్ కాఫీ పొడి 4 కిలోలేనా అవును తెలుసు లిస్ట్ లో ఉంది ఇదిగో అంగవస్త్రంలో జరిగేలా చివర ఉంది చూసావా ఉంది ఏమిటా నవ్వు సిగ్గడి లేదు నీకు మా ఇంటి అకౌంట్ లో మీ ఇంటికి సామాన్లు కొంటారా తప్పే కానీ బామ్మ ఏం చెప్పిందో తెలుసా పెళ్ళయ్యాక ఎట్లాగూ ఉప్పు పప్పు అన్ని మీరేగా తీసుకురాబోయేది అవి ఇప్పుడే తీసుకొస్తే ఏమిటి తప్పు అంది ఎవరికి పెళ్ళి నాక నీక నీకు నాకునా ఎవరా అన్నది బామ్మ బామ్మంతగలయ్యా బామ్మ చెబితే నమ్మేడివే ఆలోచించక్కర్లా గజ్జల కూరలా ఎదిగావు ఆ స్తంభంలో సగం ఉన్నావు నీ బుర్రలో ఏమైనా ఉందా ఇలా చూడు నువ్వు అందంగా ఉన్నావు కాదన్ను అందుకని చేయి పట్టుకుంటే పెళ్ళేనా వంట చేసేప్పుడు ఎప్పుడు గోకుంటూ ఓ పొట్టి వధవ నాతో ఉంటాడు తెలుసా వాడి చెయ్యి డైలీ నే పట్టుకుంటాను అందుకని వాడి పెళ్లి చేసుకోగలనా ఈశ్వరా పిలిచావా మిమ్మల్ని కాదు ఏడుకుండలవాడా చూడండి నీకు నాకు పెళ్ళని బామ్మ చెప్పింది వదంతా అబద్ధమేనా కాదా మరి పచ్చి అబద్ధం అబద్ధమా ఏమిటి గొప్ప పొనికింది చూడండి నాతో మరి ఇంకేం మాట్లాడకండి వెళ్ళిపోండి నీతో నాకేమిటి మాటలు వెళ్ళిపోతున్నాలే నా ఎదురుకుంటే నిలబడకండి వెళ్ళిపోండి వెళ్తాను ఇప్పుడు ఏవి కాని దానికి ఎందుకు ఎడుస్తున్నట్టు ఎందుకు ఏడుస్తున్నాను ఇప్పుడు ఎక్కడికి వెడుతున్నావు విషం తాగి చస్తాను ఓహో ఈ బెదిరింపులు ఏం మన దగ్గర జలవా బెదిరింపే కాదు విషం ఇంక నువ్వు చస్తావా విషం ఏ ఇదిగో ఇదిగో జిప్పు విషం చేదు తాగడానికి బాగోదు ఆత్మహత్య మహాబాతకం వద్దు ఇదిగో చూడండి మీ కిరాణా కొట్టే అకౌంట్ లో నా కెలుకుల ముందు కొనివ్వండి ఒకటి మాత్రం తెలుసుకోండి మగవాడి చెడితే ఎవరు లేక చేరు కానీ ఆడపిల్ల చెడితే ఊరంతా చెప్పుకుంటారు ఏంటిది తెరిచారా నా బట్టం వేస్తున్నాను చెయ్యి పట్టుకున్నట్టే మన పెళ్ళైనట్టు కంపెడి పిల్లలు కన్నట్టు అన్ని ఒకటి కలలేనా ఇలా చూడు చూడు నువ్వు కలవ చూడడానికి నేను ఎలా బాధ్యుడు చెప్పు నన్ను అడగకుండా నువ్వు ఎలా బిడ్డలు కలిశావు ఈశ్వర ఏడు కొడుల వాడా ఆగు ఆగు ఏలికల ముందు విషం వద్దు ఏం లేదు ఎందుకు ఏడుస్తున్నట్టు ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నట్టు నాకంటే ఎవరున్నారు బామ్మొక్కుతుంది దాని వల్ల ఏ ప్రయోజనం లేదు నాకు పెళ్లి గిళ్ళి చేయాలంటే ఎవరు జరిపించేది నాకే అమ్మంటే ఈ విధంగా జరుగుండేదా అయ్యో ఏడవకూడదు ఆడపిల్ల ఏడిస్తే నేను తట్టుకోలేను మా ఇంట్లో నాకు అమ్మ లేదు అక్క లేదు చెల్లి లేదు ఎవరూ లేరు ఆడవాళ్లే లేరు నాకు తెలిసిన వాళ్ళంతా నాన్న వంటిల్లు పొగ ఆ పొట్టి వెదవా ఇప్పుడు పచారీ కొట్టు అంతే నేను ఏ ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడలేదు నీ మీద ఒట్టేసి చెబుతున్నా ఇప్పుడు మీ బామ్మ చేసిన ఏదో పని వల్ల వీధిలో నా పేరు పెట్టి ఎవరూ పిలవడం లేదు అందరూ నీ పేరుతోనే త్రిపుర సుందరి అని పిలుస్తున్నారు అందులో ఒక పోకిరి వెదవ మొన్న నేను స్కూటర్ లో వెళ్తూ ఉంటే తిప్పు తిప్పు అన్నాడు నేను స్కూటర్ తిప్పమన్నాడు అనుకుని తిప్పి ఆటో రిక్షాను గుద్దేశా ఇలా చూడు చూడు పోతే పోనీ నాకు కూడా మా బామ్మతో ఎంత కష్టమో తెలుసండి దొంగతనానికి ఇంగితం లేదు ఆ రోజుట్లోకి పెళ్లి వారింట్లోకి పెద్ద పడుకున్నాడా ఆయన పళ్ళ సెట్ దొంగలు ఇచ్చేసింది అలవాటు ప్రకారం నేను తిరిగి ఇచ్చేద్దాం అని వెళ్ళాను పక్కనే పెట్టానా పెద్దయిన పక్క కొద్దిగిల్లాడు పళ్ళు కుచ్చుకున్నాయి ఆయన అయ్యో సారీ చూసావా నీ కష్టం గురించి నువ్వు చెప్పావు నేను నవ్వేశాను నాకు ఆ రోజు ఎంతో ఏడుపు వచ్చేసింది కానీ ఇప్పుడు ఇప్పుడు నవ్వు వస్తుంది పళ్ళు ఏమిటిది ఏమిటి
మాటలో పడి తెలియలే నేను వస్తాను ఆకలి ఏ
రాగం మన్మధయాగం భూమిని వెలిసి మనకు సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం సుందరుడి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం గొడవ పెడతానని చెప్పేసి నిన్నేం చేస్తానో చూడు నువ్వు ఏమిటి చేసేది వాళ్ళే చేసుకుంటారు పెళ్లి దగ్గర నుండి జరిపించాల్సిందే ఒప్పుకో ఒప్పుకున్నట్టే పెళ్లి కొడక రేఖరా చల్లగా దీర్ఘ సుమంగళిగా ఉండమ్మా ఏడుకొండల వాడా ఎక్స్క్యూజ్ మీ దేర్ ఇస్ ఎ కాల్ ఫర్ యు మిస్టర్ మదన్ గోపాల్ బెంగళూరు కాల్ నో లోకల్ లోకలా మన ఇక్కడ ఉన్నట్టు ఎవరో తెలుసు ఓకే ఎనీవే గెట్ హిమ్ ఎ గ్లాస్ ఆఫ్ జ్యూస్ ఇదే మాదిరి గ్లాస్ ఎస్ మదన్ గోపాల్ హియర్ మే ఐ నో హూ ఈస్ స్పీకింగ్ మేడం హూ ఆర్ యూ One minute. Hello? Excuse me. Mr. Madan Gopal? Pen. Pen? No pen. Hello, Madan? One minute. Hello? Excuse me. You have pen with pen? Pen. Excuse me, 1 minute. Pen. Yeah, that's it. Thank you. Number seven. Gangabhai Street. Madras 2. Okay. Kadu, Ratri Church Dagar Gramanar Gada Adi. Swayakarandi Purti Vivaralu Cheptanu. Okay, but who you... Swayakarandi. హలో ఎవరు నంబర్ 7 గంగాభాయ్ స్ట్రీట్ ఇదే మీరు మై నేమ్ ఇస్ మదన్ గోపాల్ ఎవరు కావాలి అదే హోటల్ కి ఫోన్ చేసింది ఫోను ఓ ఫోనా యా అయ్యో రండి రండి స్వయంగా రండి పూర్తి వివరాలు చెప్తాను మీ అమ్మగారిని చంపేశారు అదే కదా అమ్మ కాదు నాన్న సరే మీ నాన్నగారిని బాస్ నో 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 ఇట్స్ ఓకే ఎందుకు మేడుస్తున్నారు ఏం చేయమంటావు బాబు ఈ వారంలో ఇదే విధంగా మీలాగానే 5 మంది వచ్చారు ఆడపిల్లగా పుట్టనే కూడదు ఒకవేళ పుట్టినా కూడా ఒక పిచ్చి పిల్లని కననే కూడదు ఎవరు మదన గోపాలేగా మీ నాన్నని ఎల్ఐసి మేడం మీద నుంచి తోసి చంపేశారు తోసింది ఎవరో తెలుసా నాకు తెలుసు కానీ నేను చెప్పను తర్వాత ఫోన్ చేసి చెప్తాను కావాలంటే నంబర్ 7 గంగాబాయ్ స్ట్రీట్ కి రా పూర్తి వివరాలు చెప్తాను ఇదే బాబు నా కూతురు నీకు ఫోన్ చేసింది ఇదే ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి చనిపోయాడని ఏదైనా న్యూస్ వస్తే చాలు వెంటనే వాళ్ళ ఇంటికి ఒక ఫోన్ కొడుతుంది చచ్చిన వాళ్ళు సహజంగా చావలేదు ఎవరో కూలీ చేశారు పొడి చేశారు చంపేశారని చెప్తుంది పుట్టినప్పటి నుంచి దీని మీద సరిగ్గా లేదు సరిగ్గా నడవను లేదు పైగా తన తండ్రి గండల్లో పుట్టింది పుట్టుగుడ్డి పుట్టుకుంటి పుట్టు పిచ్చి కాదు నేనేం గుడ్డిదాన్ని కాదు మదన్ గోపాల్ వాళ్ళ నాన్నని చంపడం నీ కళ్ళారా చూశాను ఊరుకోవే కళ్ళారా చూసిందంటే నోరు మూసుకోవే ఎందుకు మా తిడుతున్నారు బాబు ఏం చేయమంటావు బాబు ఇది మగబిడ్డ అయ్యుంటే ఏదో అనాథాశ్రమంలో చేర్పించి నేను ఇంత విషయం మింగి చచ్చిపోయేదాన్ని ఇది ఆడపిల్లగా పుట్టి అనాథకైనా అంటున్నారు తనకైనా మీరున్నారు నాకు నేను వస్తానమ్మా మదన్ గోపాల్ వెళ్ళొద్దు మీ నాన్నని చంపింది నోరు మూసుకోవే బాబు అనవసరంగా శ్రమ కలిగించాను నీకు అదంతా ఏం లేదమ్మా As a matter of fact, ఈ అమ్మాయి వల్ల ఒక పెద్ద కన్ఫ్యూషన్ తీరిపోయింది
మదన గోపాల్ మీ నాన్నని చంపిన వాళ్ళు తుపాకీతో దన్ దన్ అని పొడిచి చంపేశారు. ఇట్స్ ఓకే పర్వాలేదు పర్వాలేదు ఓయం భయం లేదు పర్వాలేదు మెచ్చుతాం. మదన గోపాల్ వెళ్ళొద్దు అబ్బో భీమ్ నిజం చెప్పనా? లెట్స్ గో. మీ నాన్నని పొడిచేశారు అవును. Yeah, but if you have some problem with STD, make a lightning call. Yeah. Dave, yanta kala la cartoon chustu undo preen peragakaledu konchamaina. Give some food for your thoughts also, sir. Correct, boss. TV program chuddama, boss. Okay, do whatever you like, but keep the volume down, okay? Yeah. ఎవరు మాట? ఓకే మిస్టర్ శివకాశి, ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయమన్నాను కదా? అవన్నీ క్యాన్సిల్ చేసాను సార్. యా ఐ నో యు డిడ్ ఇట్. ఇప్పుడు అన్ని రీషెడ్యూల్ చేయండి. రెండు రోజులు తర్వాత వస్తానని చెప్పారు. అప్పుడు చెప్పాను, ఇప్పుడు వద్దు. ఓ పిచ్చి పిల్ల మాట విని మోసపోయాను. పిచ్చి పిల్ల? అదే అదే నిజంగా నిజంగా పిచ్చే పాపం. పుట్టుగుడ్డి పుట్టుకుంటి ఏమిటి సార్? మిమ్మల్ని కాదు. మిస్టర్ శివకాశి, అపాయింట్మెంట్స్ అన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయండి. నేను ఈరోజు నైట్ బెంగళూరు రావడం లేదు, ఇంకో రెండు రోజులు మద్రాసులోని పనుంది. క్షమించు కుమారి, క్షమించు. నవమాసాలు నిన్ను గర్భాన మోసి కన్న తరువాత పసిడి ఊయలలో ఊపి జాబిలిని చూపి ముద్దుగా పెంచి అయ్యగో స్వహస్తాలతోనే చంపవలసి వచ్చినదే. నీవు నా బిడ్డవు కాదు, మా బిడ్డవు కాదు, తల్లివి. అవును తల్లివి, తల్లివి. ఆదిశక్తి అనుగ్రహం కలిగినచో వచ్చే జన్మలో అయినా మనం వా సార్, సార్ నీ వద్దనే చెప్పాను సార్. కానీ మా అమ్మే డబ్బు కాసుపడి నన్ను పిచ్చిదాల్లో నటించమంది సార్. నీకు డబ్బు ఇచ్చింది ఎవరు? ఊరు పేరు ఏం తెలియదు, కానీ వాళ్ళు కనిపిస్తే కరెక్ట్ గా పోల్చుకుంటాను. ఊరుకోవే, నోరు మూసుకొని ఉండలేవా? సరే, మొదట చేసిన బెంగళూరు కాల్ కి ఎంత డబ్బు తీసుకున్నారు? బెంగళూరు కాలా? అయ్యయ్యో, నిజంగా మాకేం తెలియదు. ఒక్క మారే ఫోన్ చేసాం, అంతకు మించి ఏం తెలియదు. మొదట ఫోన్ చేసిన ఆవిడ చెప్పింది కరెక్ట్. ఇంకో 15 నిమిషాలు బాబు, మేము వెళ్ళొచ్చా? మీరిద్దరు ఇక్కడే ఉండండి. భీమ్, టేక్ కేర్ ఆఫ్ దెమ్, స్టే ఇన్ ది కార్. ఓకే బాస్. నీ వల్లే వచ్చింది గొడవ అంతా. మిస్టర్ మదన్, నేనే ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మన్నాను. నా పేరు సుశీల.
మీరనుకున్న విధంగా మీ నాన్నగారు యాక్సిడెంట్ లో చావలేదు ఎవర్నైతే మీరు బంధువులను నమ్ముతున్నారో వాళ్ళే మీ నాన్నగారిని చంపాలని ప్రయత్నించి మేడం మేసం వండించి ప్యాంట్ మారిస్తే ఆనవాలు తెలియదు అనుకుంటున్నావా మిగతా ఇక్కడ అంతేనండి
భీమ్ 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 ఏమైంది భీమ్ ఏమైంది భయపడకండి బాస్ నేను చూసుకుంటాను వాళ్ళు ఎక్కడ బాస్ పారిపోయారు ఇప్పుడు పిలిచినారు డోంట్ వరీ అబ్బా దేవుడే కాపాడాడు ఈయన కాపాడారు రాజు మిస్టర్ రాజు ఇస్ రైట్ నౌ నాట్ ఇన్ అరే మీకి ఇంగ్లీష్ లో మాట్లాడి మాకి మోసం చేయాలి నీకి మీసం తీసేస్తే పోల్చుకోలేను అనుకున్నావు నో వెయిట్ నేను రాజును కాను అరే నువ్వు రాజా కాకుంటే సరి మాకి డబ్బు లేదని చెప్పకు 25,000 రూపాయలు దేవు నో 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 వెయిట్ లెట్స్ అరే రోలెక్స్ వాచ్ 25,000 రూపాయలు దేవు నేను రోలెక్స్ వాచ్ దేవు ఇట్స్ మై డాన్స్ అరే పైసా దేవు రూమ్ బాయ్ కి పిలుస్తావు మాకి భయపడతావు అరే పైసా దేవు మై గుడ్నెస్ మా బాస్ మీరు చేంజ్ చేసుకుంటావా నే నే లేదు వావ్ దేర్ యు ఆర్ రాజు మదన గోపాల్ గోపాల్ ఇండస్ట్రీస్ బెంగళూరు తమాషగా ఉందండి ఏం ఫేమ్ ఎలా ఉంది మన డబుల్ యాక్షన్ నాకు నలుగురు తెలుస్తున్నారు బాస్ బజరే మిస్టర్ రాజు నేను What are you doing? బైటికి తీసుకుపోతాను బాస్. Be careful, I say he might be a heart patient. పాపం ఏదైనా అవుతుందేమో. పాపం వాడికి ఏందండి పాపం దొంగ నాయాలు ఏం కాదు కదా. కావాలండి కావాలి ఆడికి ఏదైనా అయితేనే నేను బతికిపోయేదే. అవును సార్ అది పెద్ద కదా ఎందుకులేండి నేను పెద్ద ఆర్టిస్ట్ సార్ ఇక్కడ చూసారా మా ఫ్రెండ్స్ అందరు కలిసి మన కెపాసిటీ చూసి ఒక నాటకం ఇవ్వాలని మొదలెట్టారు అప్పుడు అవసరానికి 6,000 రూపాయలు కావాల్సి వచ్చింది నేనే సంతకం పెట్టి ఈ పటాన్ దగ్గర తీసుకున్నాను నాటకం ఏమో చాలా బ్రహ్మాండంగా ఆడాం ఫ్లాప్ అయింది ఈ 6,000లో ఒక 1,000 మిగిలింది లేండి ఆ 1,000 6,000 చేద్దామని గుర్ర పందెంలో పెట్టానా ఫోర్త్ లెగ్ లో పోయింది సార్ ఈ 6,000 పిల్లలు బీట్ పెట్టే 5,000 అయింది మనీ గురించి చెప్పగానే జ్ఞాపకం వచ్చింది నా కోసం ట్యూబ్ గా పోట్లాడినందుకు మెనీ థ్యాంక్స్ కానీ ఫైట్ చేసేటప్పుడు పర్స్ కింద పారేసుకున్నారు అన్ని సరిగ్గా ఉన్నాయి చూసుకోండి ఇందులో ఏముంటుంది లేండి సార్ లాండ్రీ బిల్లు సార్ ఏంటి సార్ ఇది అన్ని 500 నోట్లు ఉన్నాయి 25,000 రూపాయలు ఉన్నట్టున్నాయి ఏంటి సార్ ఇదే మీ పర్స్ డబ్బు కూడా మీదే ఉంటుంది ఓకే ఓకే నేను మీకు డూప్గా ఫైట్ చేసి సాయం చేసినందుకు అన్నమాట కాదు చెయ్యబోయే సహాయానికి అడ్వాన్స్ ఏం చేయాలా టు బిగిన్ విత్ మీసం తీసేయాలి నెవర్ మదన్ మదన్ యా పర్వాలేదు షేవింగ్ బాగా చేశారు అయ్యో వాట్ ఇస్ ఇట్ సారీ సార్ వై ఈ పెద్ద మనుషులందరికీ ఒక పెద్ద పోలికేందో తెలుసా బాస్ ఈ మీసమే ఏందిరా మీసం తీసేవని కోపడుతున్నట్టుళ్ళా మీసం తీసిన తర్వాత నువ్వు పెద్ద మనిషిగా చెలామణి అవుతావు తెలుసా లుక్ హాయ్ మీరు నాలాగే ఉన్నారు నేను మీలాగానే ఉన్నాను సార్ అది సరే బెంగళూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీసం పెరిగితే హౌ స్టూపిడ్ మళ్ళీ షేవ్ చేసుకో ఇది కూడా నేర్పించాలా సరే నేను షేవ్ చేసుకుంటాను కరెక్ట్ కరెక్ట్ ఉండేది పెద్ద ఇల్లు 50-60 మంది పని వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో ఎవడైనా ఒకటి దబ్బాయించాడంటే ఇంటి సంగతులు నేను బలి భయస్తున్నాను అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం డోంట్ వరీ భీమ్ నీ పక్కనే ఉంటాడు వాట్ ఇస్ మై టీ అది ఒక కిటికీలో ఉంది ఇంకో విషయం ప్రజంద్ర ఫెలో శివకాశి వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి హీ హాస్ మిస్ అప్రోప్రియేటెడ్ 25 లాక్స్ ఆఫ్ మై మనీ యు నో ఐ శబాష్ చాలా మంచోడు అంటారు నో నా దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు ఖా చేశాడు యూ క్యాచ్ మై పాయింట్ 25 లక్షల రూపాయల 100 మంది పటాలు అప్పు తీర్చేయచ్చు 25 లక్షలు తిన్నాడని సరదాగా చెప్తున్నావా మరేం చేయమంటావు ఎనివే బీ కేర్ఫుల్ ఆఫ్ దిస్ ఫెలో శివకాశి వాడు ఏదైనా వాగితే కోపంగా మాట్లాడు మిగతా ఏ గొడవలు రాకుండా నేను చూసుకుంటాను ఓకే అది సరే ఇంతగా నన్ను నమ్మి పంపిస్తున్నావే నేను అక్కడ దొంగతనం చేస్తే యు సీ కొంతమంది మొహం చూస్తేనే చెప్పేయచ్చు
నీ మొహాన్ని నమ్ముతున్నాను. ఆ ఇప్పుడు నా మొహం నీ మొహంలా ఇళ్ళా? సో ఆల్ ద మోర్ నన్నే నేను నమ్ముతున్నాను. ఐ మస్ట్ గెట్ మై క్లాసెస్ యు సీ. ఎనీవే నేను నువ్వు ఇలా మారే విషయం నీకు నాకు తప్ప మరెవరికి తెలియదు, తెలియనకూడదు, మేము కూడా తెలియదు. క్యాచ్ మై పాయింట్? అదేందదే? ఏంటి ఇద్దరు మారడం? కాదండి, ఇంగ్లీష్ లేదా అన్నదే క్యాచ్. క్యాచ్ మై పాయింట్, ఇస్ దట్ ఇట్? భలే అన్నారండి, అద్దరింది. ఇదంతా అట్టగా వస్తుంది కదా, జ్ఞాపకం పెట్టుకుంటా, నేను ఎక్కడైనా దంచి కొడతా. ఓహ్ షిట్ మ్యాన్. ఓకే, నౌ గెట్ దిస్ స్ట్రైట్. అట్నే చెప్పు. నువ్వు బెంగళూరులో ఉండడం చూసి అందరూ మదన్ బెంగళూరులో ఉన్నాడని నమ్మాలి, అప్పుడే నేను ఇక్కడ జాలిగా సేయడ పని చేయాలి. కనిపెట్టలేదంటే జస్ట్ పాస్ మార్క్. భీమే కనిపెట్టేశాడంటే నువ్వు ఫెయిల్. ఇటు తిరుగు, దర్జాగా కూర్చో. నాలా కూర్చో. నువ్వు నిలబడున్నావే? నేను మై కాలు మీద కాలు వేసుకుని దొరబాబులా కూర్చో. దాచుకో. Silly me. Boss. Raju, meesam teesesava? Tomorrow vacating Bangalore, going hotel away. Go. One nimit. Catch my point? Yeah. తెలుసు తెలియకో మన ఇద్దరం ఒకే వరలో చిక్కున్నాం. మీరు బయటూరికి వెళ్ళారంటే మిమ్మల్ని బట్టి నన్ను పట్టుకుంటారు. కమ్ ఇన్, వి ఆర్ బోత్ సెయిలింగ్ ది సేమ్ బోట్. బోటా? ఇప్పుడే హార్బర్ నుంచి తప్పించుకొచ్చా, మళ్ళీ బోట్ అంటున్నారు? కాదు మిస్. ఇది మిస్. నేను మిస్సెస్. ఓ సారీ, మిస్సెస్ గంగాభాయ్. ఇక్కడ ఉండడానికి మీకేం అభ్యంతరం లేదు కదా? ఇంతకంటే భాగ్యమా అంటుంది. ఇంత పెద్ద మేళలో ఉంటారికి చేదా ఎంత బాగుంది. ఏం బాబు, ఇది నీ సొంత ఇల్లేనా? నో నో నో, ఇట్స్ జస్ట్ ఎ గెస్ట్ హౌస్. గెస్ట్ గార్ హౌసా? ఇది మీ సొంత ఇల్లు అనుకున్నాను. వారెవరు బాబు గెస్ట్? మీ వంట అతిథుల కోసం మేము కట్టిన ఇల్లు. గ్లాస్ ఇవే అయితే మన ఇల్లే. మా ఇల్లే, బట్ స్మాల్ హౌస్. చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు బెంగళూరులో ఉంది. పేరు మదన్ మహల్. ఓ మదన్ మహల్, తాజ్ మహల్ లా ఉంటుంది అనుకుంటాను. నవ్వు బాబు, నువ్వు నవ్వితే శ్రీ మహాలక్ష్మి నవ్వినట్టుగా ఉంది. లక్ష్మి కళ్ళ ఉట్టి పడుతుంది. యా, ఆ లక్ష్మి నా ప్రాబ్లం. దృష్టమైన్స్ మీ, నేను పని వాళ్ళందరినీ పొమ్మన్నాను. ఇంటి పనులన్నీ కొంచెం మీరే. దానికేమిటి, మేం చూసుకుంటాం. మరి మీ భోజనం అది హోటల్ నుంచి తెప్పించిన? ఏ ఎందుకో, మేమెందుకున్నట్టు? మన మిస్ సక్కుబాయ్ చేపల పులుసు రుచి మీకు తెలియదు. చేపల? ఏం చేపలు? కొర్రమేను. చాలా చక్కగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మేం చూసుకుంటాం, నువ్వు రెస్ట్ తీసుకో. మరి మీరు ఉండేందుకు? అదంతా నేను చూసుకుంటాను. మాకు మీకు అన్ని ఏర్పాటు చేసాం, మా వల్ల శ్రమ? ఓ నో, నాట్ అట్ ఆల్, నా వల్ల మీకు శ్రమ. ఇంకొద్ది రోజుల దాకా డ్రామాలన్నీ మూటగట్టి అవన్నీ మూటగట్టి ఆటకెక్కించేసాను. ఓకే దెన్, ఆల్ ది బెస్ట్. ఉండు ఉండు ఉండు. హాయ్. ఏమిట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు? ఎరా, వీడే నన్ను చెప్పిన మనిషి? కాదు బాస్, వీడి తరపున ఇంకో మనిషి ఉన్నాడు బాస్. ఆ మనిషికి మన మనిషిని చూపిస్తే బాస్, మన మనిషిని ఆ మనిషి ఇంకో మనిషి కలిపి లేపేస్తారు బాస్. ఎందరు మనుషులరా, ఏమిట్రా ముఠానే చేర్చావా బాస్? మనకి వీడి బ్రోకర్ బాస్. వీటన్నిటికీ కూడా బ్రోకరేజ్లు కమిషన్లు వచ్చేసాయా? ఒరే అబ్బాయి, వీడిని నమ్మచ్చా? ఇతను ఎవరు? మీ అబ్బాయి కదా. మీ అబ్బాయి అన్నారే, మీరే కన్నారా? మీ భార్య కదా కన్నారు, అయినా మీ మాట నమ్మలా? అదే విధంగా ఇప్పుడు నేను పని పూర్తి చేస్తాను అంటే నేను పూర్తి చేయనండి, మా గురువు పూర్తి చేస్తాడు, నమ్మండి. అయ్యా మీరు నమ్మాలి బాస్. వెయిటున్న పార్టీ లాజిక్ లోనే కొట్టాడు. ఇలా చూడు, నా కమిషన్ 10,000, మా గురువు రంగంలో దూకాలి అంటే 50,000 రూపాయలు అడ్వాన్స్. మిగతా డబ్బు పని పూర్తయ్యాక శాల్తీని లేపేసి గంగలో అస్థికలు కలిపేసి పెద్ద కర్మ జరిపించే వరకు బాధ్యత మా గురువుదే. వృత్తిలో అంత పెర్ఫెక్ట్. 5 రోజుల వరకు మీకు రెస్ట్ సార్. ఎవరు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు సార్. ఏ పేపర్ మీరు చదవరు సార్, ఎందులోనూ సంతకాలు మీరు పెట్టరు సార్. అలా చూసుకోవాల్సిన బాధ్యత నాది సార్. రైట్,
సార్ 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 ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం నా సొంత విషయం నేనుగా ఒప్పుకుంటే నాకేదో మీరు చేస్తానని చెప్పారే అది మీరు చేశారంటే ఆల్ దట్ వుడ్ బి ఆఫ్టర్ 5 డేస్ ఆఫ్ మై హాలిడేస్ క్యాచ్ మై పాయింట్ నేను ఈ రోజు బయలుదేరుతున్నాను ఈ రోజున జెల్స్ ఎలా వస్తున్నారు సార్ కార్లో కార్లోనా వద్దు సార్ రిస్క్ ఎస్ మిస్టర్ శివకాశి ఇంకా 5 మినిట్స్ లో నేను భీము కార్లో ఎక్కి సర్రన బెంగళూరుకి వచ్చేస్తున్నాం క్యాచ్ మై పాయింట్ ఇంతకు మించి చెప్పలేను సో డిస్కనెక్ట్ ద ఫోన్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ మై బ్యాక్ ఏమైంది మదన గోపాలు బెంగళూరు వెళ్తున్నారు అది తెలుసు ఎప్పుడు ఈ రోజే ఈ రోజా ఏ ఫ్లైట్ ఫ్లైట్ కాదయ్యా కారు ఏ కారు ఏ కారా అక్కడ కాల్ వెయిటింగ్ ఏ ఏ 500 రూపాయలు తీసుకోలా ఏ రారా ఏ హోటల్ కనిపెట్టానే 2 రోజులు అయ్యింది అంతలోనే వికెట్ చేసి వెళ్ళిపోయారా రూమ్ బిల్ పే చేశారని తెలుసు కానీ ఇంకా ఉన్నారో వెళ్ళారో తెలియదు ఆయన అసిస్టెంట్ వెళ్తున్నారు ఆయన అడిగి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజేనా ఏంటయ్యా వెళ్ళకూడంగా ఉందా టైమే లేదు ఎలాగైనా పని పూర్తి చేయి పని పూర్తి వాడు బెంగళూరు వెళ్ళాడు వాడిని ఏమీ చేయలేం ఏమీ చేయలేం ఆ తర్వాత నందగోపాల్ గారు మా శాల్తి లేపేశారు శాల్తి లేపేశారు శాల్తి లేపాయి 50,000 రూపాయలు కంగారు పడకండి మదన గోపాల్ మరణించడని రేపు ఉదయం పేపర్ లో ఫోటోతో సహా ఖచ్చితంగా రావాలి లేదా ఎల్లుండి పేపర్ లో నువ్వు సత్యావన్ న్యూస్ వస్తుంది జాగ్రత్త జాగ్రత్త మా గురువుతో చెప్పి ఖచ్చితంగా ఫినిష్ చేస్తా అదిగో రాక్షసుల్లో ఒకడు వెళ్తున్నాడే వాడితో ఇంకొకడు కార్ లో ఎర్రగా కళ్ళ తలేసి వెళ్తున్నాడు వాడే మదన గోపాల్ ఆ ఇద్దరిని సరే ఇవాళేనా సడన్ గా చెప్తాట ఇదిగో గురు డబ్బిచ్చారు తీసుకోదు అడిగించేసి మైకేలు మైకేలు ఎన్నెన్నో ఊహించుకున్నాను వద్దని చెప్పేకు సింగపూర్కి వెళ్తే డబ్బ పండు లాంటి ఆడపిల్లలు తప్పులో స్నానాలు చేస్తారంటగా ఇవన్నీ అనిపించకుండా మీ డాడీని చావమంటావా చెప్పరా చావమంటావా ఏడ్చినట్టే ఉంది అడలా ఎడుతున్నాడు బెంగళూరులో ఐడియా వచ్చింది కార్ దగ్గర ఎవరు లేరే రూమ్ నెంబర్ 207 నేను ట్రై చేయమంటారా మేడం ఏమిటమ్మా ఇది రేపు నీ ఆర్ట్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేయడానికి బెంగళూరు వెళ్లి తీరాలి ఫ్లైట్ దొరకలేదు ఏం చేయను ఐ యామ్ టోటలీ కన్ఫ్యూజ్డ్ డాడీ ఏం చేయాలో నాకే హాయ్ రాజు ఏం చేసేది మదన హాయ్ రాజు హాయ్ 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 డాడీ నేను చెప్పలా చెప్పనే లేదే ఆ రోజు నన్ను బంట నుంచి కాపాడారని మీరు వచ్చేలాగా వెళ్ళిపోయారని ఈయనే రాజు ఈయన మా డాడీ హలో రాజు నే రాజన్ కాదు మదన్ సుబ్రహ్మణ్య రాజు అన్నారే ఎందుకలా చెప్పిన చెప్పండి నా పూర్తి పేరు మదన్ ఫ్రెండ్స్ అంతా అందంగా టూకీగా సుబ్రహ్మణ్య రాజు అని పిలుస్తారు అవును ఈ హోటల్ ఎలా మీరు అదే అనాథను కదా అందుకే ఇట్లాంటి హోటల్స్ లో ఉండాల్సి వచ్చింది అది సరే అనాథ ఎక్కడైనా 5-star హోటల్లో స్టే చేస్తాడా డోంట్ బ్లాఫ్ రిచ్ అనాథను రిచ్ అనాథ మరి ఫైర్ ఇంజిన్ అదంతా మంటలు వస్తేనే మిగతా టైంలో హాబీ కరెక్ట్ డబ్బున్న వాళ్ళ అబ్బాయిలు ఇలా షిప్లు నడపడం ప్లేన్లు నడపడం ఇవన్నీ హాబీగా పెట్టుకుంటారే అదే విధంగా వీరు ఫైర్ ఇంజిన్ నడపడం హాబీగా పెట్టుకున్నారు బాగా నడపండి Now I catch the point. అయ్యో నేను చెప్పాలనుకున్నాను మీరే చెప్పేశారు మీ అమ్మాయి కూడా క్యాచ్ ది పాయింట్ అంటే డాడీ నా పేరు డాడీ కాదు శివరామ్ మీసో లేకుండా భలే హ్యాండ్సమ్ గా ఉన్నారు కిరసాలు కూడా కట్టు బాగుంది ఏం చేద్దాం డాడీ దానికేం పర్వాలేదు అదే పెరుగుతుందే అయ్యో అది కదండి బెంగళూరులో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఫ్లైట్ డిలే అయింది ఈ రోజు మేము వెళ్ళాలి ఇప్పుడు ఏం చేద్దాం స్పీడ్ గా పరిగెత్తాం 3 రోజులు పడుతుంది వెంటనే టాక్సీ ఎంగేజ్ చేసి పోదామా ఏంది బెంగళూరుకా అయ్యో బెంగళూరు క్యాచ్ మై పాయింట్ భయంకరంగా వర్కౌట్ అయిందే మన బండ్లు పోదాం రండే ఎందుకులేండి వద్దు అదేం కుదరదు ఏసీ కార్లో ఎప్పుడైనా పోయినారా రండే అయ్యో ఏడు పెట్టి పట్టుకుపోతున్నాడు లోపల డబ్బు ఉందమ్మా పోదండి అనుకున్న పని అంతా అయింది కదా ఇంకా ఏడు పోద్దాక రండి పోదాం ఉండు మైకేల్ అంతిమయాత్రకి వెళ్తున్నారుగా ఆఖరి చూపు చూసిపోతారు సెక్యూరిటీ ఇదిగో భీమా చెయ్యి గురు ఆ ముఖం ఎక్కడో చూసినట్టుగా ఉందే ఇటు తిరుగు అత్తరి
ముందుకూసుంటే గాలి బాగా వస్తుంది. నాకేం తెలుసు, పోదాంరా. ఉండువా రాజు, అతిగా పోవద్దు, జాగ్రత్త. జరుగు, నేదోల్తా, వెనక్కు కూసు. బార్నీ గడ్డం మీసం పెడితే నా మోస్తరం ఉంటాడరా. తప్పు చేశానరా. ఏంటి గురు, బ్రేక్ ట్యూబ్ సరిగా కట్ చేయలేదా? అది కాదురా, ఎక్కువగా కోసేశాను. ఏంటి మనది? బంగారు గుడ్డు పెట్టి బాతును పూర్తిగా కోసేశానరా. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, అదృష్టం ఒకేసారి కథలా తల తడుతుంది. జీసస్, అబ్బా, ఏంటి మైకల్ నెత్తి మీద బండరాయేసినట్టు వేశాడు. ఆడు మనకంటే పెద్ద చేలా ఉన్నాడే. ఇప్పుడు కార్లో వెళ్ళాడు, అంత లేటు పక్క పోయాడు. ఆరిపడుద్దాయ్ మైకేల్, వీణి నమ్ముకునేగా బ్రేక్ పైప్ తీసాం. ఇప్పుడు ఆ పిల్లవాడు అందరూ చచ్చిపోతారే పాపం. పాప ఏంటి పాప, చస్తే చావని, ఇదే డబ్బున్న వాడు అదృష్టం అనేది. గురు, వీణి చంపుతాము, డబ్బు తీసుకున్నాము, మన ప్లాను. మన ప్లానా? నా ప్లాన్ రా, సరే పోయి చెప్పు వాడితో. ప్రయత్నించాం, అదృష్టవంతుడు తప్పించుకున్నాడని అంతే. నిలదీసి మరీ అడుగుతారే, నేనేం చెప్పను? ఏదో సమాధానం చెప్పుకోబో, నేను వేరే ప్లాన్ వేసా. ఏంటా ప్లాన్ గురు? పట్టుకో. ఏంటిది? ఒప్పుకున్న 10% పో, నీ పని అయిపోయింది. దీంతోనే కట్ చేస్తున్నావా? రే పోతావు, ఇది కూడా లాక్కున్నా. ఏంటి గురు? ఏంటి మైకేల్, వాడితో నువ్వు పాపం. అవును, ఏదో కొత్త ప్లాన్ అన్నావు, ఏంటది? అర్థం కాలేదా? బంగారు గుడ్డు పెట్టే బాతు సరే, దాన్ని ఎందుకు కోసేసుకుందాం? ఎంత ఫీడ్ గా పోతా ఉందో చూసారా? కొంచెం మెల్లగా పోనివ్వండి. ఏమిటి చెప్తే వినిపించుకోరేమిటి, ఇంత స్పీడ్ గా వెళ్తున్నారు? బ్రేక్ వేయండి. బ్రేక్ 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 కోసం వెతుకున్నారేమిటి, ఎక్కడుందో తెలుసుకుని వేయండి. అయ్యో పడలేదే. మీకు పడితే ఏమిటి, పడకపోతే ఏమిటి, బ్రేక్ తొక్కండి. ఏంటో బయట పడేసావా? హ్యాండ్ బ్రేక్ వేసేసాను బాస్. అయ్యో అయ్యో, మీరేక వేసేయమన్నారు? అయ్యయ్యో అయ్యో, ఇంతనేది ఎంత డబ్బైనా నీకు ఇస్తాను, త్వరగా వెళ్ళు. ఏం చేసినావా? అయ్యో పోగా పోగా, దొబ్బొస్తా ఉంది. ఒక ప్రాణం కాపాడిన పుణ్యం దక్కుతుంది, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, త్వరగా వెళ్ళు. ఏదో ఒక స్విచ్ నొక్కి కారాపు. అయ్యో అది రేడియో. మా బండి రిపేర్ చేయాలా? ఆగితే కదా రిపేర్. ఇది ఆగితే ఎప్పుడు రిపేర్, ఎప్పుడు వెళ్ళి చేసేది? ఈ బానెడ్ తీస్తే డాడీ, ఈ స్టీరింగ్ పట్టుకోండి, బయట కొంచెం పని ఉంది. రాజు వద్దు, రాజు రాజు ప్లీజ్. ఓకే రాజు, జాగ్రత్త రాజు, జాగ్రత్త. రాజు జాగ్రత్త. నేనేదో పీకెళ్తున్నాడు, అంత పీకుడు గాడిలో ఉన్నాడే.
ఇప్పుడు బ్రేక్ అయితే ఏంటి గట్టిగా అట్లా బ్రేక్ వేసేదే అరే 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 మళ్ళీ తెలిసిపోయినారే అయ్యి అయ్యయ్యో పాపం అయ్యయ్యో మదన్ మదన్ నీకేం కాలేదుగా ఆ కారుకు బ్రేక్ పడదు అది చెప్దామనే వచ్చాను అది ముందుగా చెప్పకూడదా ఇలా చూడు నువ్వు నన్ను గుర్తుపట్టలేదా ఆ రోజు చీకట్లో చూసావు మదన్ నేనే చూశాను ఇది వేరే మదన్ ఏమైందమ్మా నీళ్ళలో పడిపోయావా భలే భలే నిజమైన స్నానం అంటే ఇదే మెనీ థ్యాంక్స్ రాజు మదన్ అదే వేరే మ్యాటర్ వెయిట్ నిమిట్ ఫర్ 5 నిమిట్స్ ఏమని చూసుకోండి ఫుల్ గా తడిచారు మీరు ట్రండ్ రెడీ రెడీ ఏమో కలిసి వచ్చే టైంలో అన్ని జడగొట్టేటట్టున్నావే ఇప్పుడు ఇక్కడికి వచ్చి అన్ని చెప్పకపోతే ఏమి మీ నాన్నగారి గురించి మా నాన్న మ్యాటరా ఇందా అడ్రస్ రండి ఇక్కడికి వస్తే మదన్ ఉంటాడు అది అదే ఉంటాను అక్కడ మాట్లాడదాం అన్ని ఈ అడ్రస్ మెడ్రస్ అనేగా ఉంది అవును అది బెంగళూరు అదే రెండు చోట్ల ఉంటానంట కృష్ణ పరమాత్మ మాదిరి అంత మాయా మీరు ఈ అడ్రస్ కెళ్ళి టక టక అని తలుపు తట్టి మదన్ అని పిలవండి నేనే వస్తాను ఓ టాక్సీ డ్రైవర్ ఈ అమ్మగారిని అడ్రస్ తీసుకొని పోవాయా డాడే రండే రండే ఇలా చూడు నేను ఏదో కొంచెం మాట్లాడాలి అయ్యయ్యో శకునం సరిగ్గా లేదా తర్వాత మాట్లాడదాం రండి ఈవిడ మదన మోహన రండి అబ్బా అయ్యయ్యో ఏమిటి సార్ ఇది పోయిరాజేసి రెండు పొగొస్తుంది బానెట్ లేదేంటి వచ్చే దారిలో బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి దేవుడా సార్ ఎవరు సార్ మనోడు నువ్వు పని చేస్తా ఉన్నావా అంతా మీ తలవే సార్ మీరు చెప్పినట్టుగా ఫ్లవర్ లైకింగ్ నాకు కూడా భలే ఫ్లవర్ లైకింగ్ లైక్ లైక్ సేమ్ సేమ్ ఓన్ హౌస్ సార్ ఎస్ ఎస్ ఊరికే తెలుసుకుందామని ఓకే ఓకే ఫాలో మై బిహైండ్ అరే రే 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 చబ్బాష్ మైసూర్ మహారాజ ప్యాలెస్ మాదిరి వాళ్ళ శాలిన్ శాలినే మీరేనే ఉండండి నేను పోయి లగేజ్ తీసుకొని వస్తా బాస్ నేను తీసుకొస్తాను బాస్ మరియా తెలిసిన పిల్లకాయ మదన్ మదన్ అది సరే మేము ఎక్కడ ఉండాలి ఏడనా జరుగు సత్రం లాంటి కొంప ఏడని ఉండొచ్చు ఇక్కడ అయ్యయ్యో ఇక్కడ గెస్ట్ రూమే లేదా గెస్ట్ రూమ్ ఉండాలనే ఉందా ఏమిటి సార్ ఇది ఉండాలి అని అడుగుతున్నారు ఉందా అంటే ఉందా ఫ్రీగా ఉందా అని అర్థం అండి క్యాచ్ మై పాయింట్ డాడీ వెయిట్ నిమిట్ ఫర్ 5 నిమిట్స్ అది ఇప్పుడు అటు పోయినాడే గెస్ట్ ఫాదర్ కూడా ఉండేది గెస్ట్ కూతురు బ్రహ్మాండంగా ఉంది కదా నీళ్లలో తెలిసినప్పుడు చూడాలా వచ్చే దారిలో జర్నీలో తెడ అరిపోయింది ఫ్రీగా ఉంది కదా శాలినే ఫ్రీగా ఉందంటే ఏండే ఉండు తీసకపు గపాలం ఇదిగా వీళ్ళని గెస్ట్ కు తీసుకెళ్ళు వాడు అన్ని ఏర్పాట్లు చేస్తాడండి 1 మినిట్ నా లగేజ్ రాలేదు అందులో క్యాష్ పెట్టాను అదే నాకు చాలా వర్రీగా ఉంది వాడికి పర్వాలేదు డాడీ గుడ్ మార్నింగ్ సార్ రేయ్ వీళ్ళని గెస్ట్ కు తీసుకెళ్ళు బై బై చీరియో ఈ గోపాల్ ఎట్ట ఓకేనా ఏ మోసగాడు నమ్మలేవు నేను ఇంట్లో లేని టైంలో ఇల్లు బాడికి ఇచ్చి సంపాదిస్తాడు సినిమాలో మాదిరి నీకు తెలియని విషయాలు కూడా ఈ ఇంటి గురించి నాకు తెలుసండి ఒకడు 25 లక్షల రూపాయలు నూకేశాడు సరే నీతో చెప్పేం ప్రయోజనాలే సంగతి చెప్పు 25 లక్షల రూపాయలు తీసింది శివకాశ సార్ శివకాశ సార్ ఇందులో 6 లక్షల రూపాయలు ఉన్నాయి ఆరా 25 ఆడండి మింగేశానని చెప్పాను కదా సార్ అబ్బా సార్ తప్పు ఒప్పుకుంటే క్షమిస్తానని చెప్పారు కదా సార్ ఎప్పుడు చెప్పాను ఆరో చెప్పారే ఆయన వేరే సార్ మాట మార్చకండి సార్ ఎవడే మాట మార్చిందే 20 లక్షలు ఎత్తుకుపోయింది కాకుండా 6 తిరిగిస్తా ఉన్నావే 25 ఎట్టా 6 అవుతుంది 6 25 అవుతుంది వడ్డీలు గిడ్డీలు ఆకాశం నాకు తెలుసు రావయ్యా భీమో చూసినా శివకాశి ఆటం బాంబు 6 లక్షల రూపాయలు లెక్క పెట్టవయ్యా సేఫ్ గా దాచేయి సేఫ్ లో పెట్టమంటారా బాస్ అదేనా చెప్పిందే డిసిప్లిన్ గా ఉండాలా జాగ్రత్త డిసిప్లినా
మనుషుల్ని మార్చేస్తా ఉంటే కర్ణుడి గురించి తెలుసా నీకు? నాటకమే వేశాం. సామ్రాజ్యాలన్నీ పోయి ఏడ్చేనే హరిశ్చంద్రుడు శభాష్ బాస్. ఓర్ నియమ గడప మాడా సార్, నేను కష్టాల్లో ఉన్నాను, మీరేంటి సార్ ఇంత అసహ్యంగా పాడుతున్నారు? ఓహో నీకు నచ్చిందా? నా పాట అసహ్యంగా ఉందా నీకు? అసహ్యం అంటే పర్లేదు, సుమారుగా బానే ఉంది. నీలాంటి వాళ్ళనే నా నాటకం ఫ్లాప్ అయింది, బయటికి పో. నా కూతురు పెళ్లి క్యాన్సల్. అయ్యో పెళ్లి కొడుకు బాసికిని కట్టేశారే. పిల్ల మెళ్ళు తాళి పడిందా? లేదు. అప్పుడు బాసికిని తీసి పో. సార్ ఏమిటి సార్ ఇది? ఇప్పుడు నువ్వు బయటికి పోతావా లేదా? అంత పను తెలియ చచ్చిపోతాడు. ఈ ఒంటూ ప్రో నేనే దోస్తా. ఎందు తోయలేనా? ఫైర్ అండి నేనా? ఓ బండ బడా. త్వరగా త్వరగా. చేతులెత్తు చేతులెత్తు. అమ్మా ఇది మగాళ్ళ సంటే. మగాళ్ళకి నచ్చాలంటే అది ఆడవాళ్ళు వేసుకోవాలి. నోతెరు. అబ్బా ఏమిటమ్మా ఇదంతా? ఏమే వీటన్నిటికీ నేను డైలాగ్స్ రాసివ్వగలనా? నువ్వు వెళ్ళి నుంచోవే. నుంచుంటే ఏమే ఆడ మగని పక్క పక్కన చేర్చగలం, అన్నీ నేర్పించగలమా? నువ్వు వెళ్ళి నుంచోవే, అవి తెలుస్తాయి. ఓ చక్కు, అక్కడ నటించకే. ఇదేం డ్రామా కాదు, నిజం జీవితం. తెలిసిందా భగవంతుడా? పద పద రెడీయేనా? అమ్మా నేను వెళ్ళి కౌగిలించుకోగానే పడాలను చాచి కొడితే కొట్టని అదృష్టం అలా కలిసి వచ్చింది అనుకుందాం. భయంగా ఉందమ్మా. పిచ్చిదన, అలా ఏ అబ్బాయి కొట్టడే. వీటికంతా ముందు మూడ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూడు. చెప్పరాని ఆశలన్నీ కళ్ళలోన కదిలే కమ్మనైన బాసలేవు గుండెలోన రగిలే. నీ నవ్వులే మల్లె పూలే చూపే వెన్నెలే. శుభరాత్రి
లోకమాదిరి వయసు విరిసు శివరాత్రి విదురరాదురాత్రి హాయి నీదేను మంచు రాత్రి మంచి రాత్రి శుభరాత్రి ఒక మాదిరి వయసు విరిసి శుభరాత్రి వీడి స్థానంలోకి వెళ్తే వీడే నేను నేనే బాధని వీడిని ఫాలో చేసే మదన గోపాల్ని పట్టొచ్చన్నావుగా ఇది చూడండి ఇదిగో చూడు మదన గోపాల్ని ఫాలో చేస్తూ లోనలో వెళ్తున్నాడు ఇద్దరు ఫాలో చేయి అదే సుశీల చెప్పింది భద్రంగా ఉండాలని అందుకే పాలు పళ్ళతో పాటు భద్రంగా ఫ్రిడ్జ్ లోకి వచ్చాను చల్లగా ఉంది కదా ఏమిటండి ఒక రకంగా మాట్లాడుతున్నారు ఒక రకంగా ఏంటి రెండు రకాలుగా మాట్లాడతాను మదన్ మదన్ ఏమండి సుశీల్ గారు సుశీల్ అంటావా అమ్మా అని పిలు నీకామె పెంపుడు తల్లిరా నేను నీ పెంపుడు తండ్రిని నాకామె పెంపుడు పెళ్ళం అయ్యో నేను ఇక్కడికి ఎలా వచ్చారండి ఊడిపడ్డాను అదొక పెద్ద కథ బాబు అవును చాలా పెద్ద కథ దా చల్లగా ఫ్రిడ్జ్ లో కూర్చొని మాట్లాడుకుందామే నాన్న ప్లీజ్ బి సీరియస్ మీకేమైంది అసలు చెప్తాను మదన్ నువ్వు ఫారెన్ నుంచి వస్తున్నావన్న సంతోషంతో స్పీడ్ గా కారు డ్రైవ్ చేస్తున్నానా పండ చెట్ట చివర భలే ఇరుకుని పడ్డానులే అప్పుడు నా తమ్ముడు నందగోపాల్ వాడి కొడుకు రామ్ గోపాల్ రాళ్లతో కొట్టి కారుతో సహా నన్ను కిందకు తోసేశారు అయినా నాకేం కాలేదు ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఆ రోజు నుంచి అప్పుడప్పుడు ఇలాగే మాట్లాడుతుంటారు ఎలాగో నా పుణ్యం కొద్ది నా భర్త నాకు దక్కారు అయ్యో మీకు మీ నాన్నగారు దక్కారు మా నాన్న ఇలా చేసిన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టాను ఇప్పుడు మీరు నాతో చెప్పింది కోర్టులోకి వచ్చేస్తానని చెప్పండి మీకు ఏ ప్రమాదం రాకుండా మీకు నేను ప్రొటెక్షన్ ఇస్తాను సొంత బిడ్డలా పక్కన ఉండి మిమ్మల్ని చూసుకుంటాను
ఏంటమ్మా నేనేదో చెప్తుంటే మీరు రాజల్లాగా నలుగురు బిడ్డలని కని కూడా కాపాడేందుకు ఒక్కడూ లేడని తలుచుకుంటుంటే నవ్వు వస్తుంది ఏంటి మీరు చెప్పేది నా కథ గురించి ఎందుకు బాబు నీ కథ చూస్తా మై స్టోరీ ఇస్ ఓవర్ నేను మద్రాస్ వచ్చిన పని పూర్తి అయిపోయింది ఎవరన్నా గొడవ చేస్తే బుర్ర పగల కొడతా నాన్నా అది మరి ఏంటా నా పెళ్ళాన్ని కొట్టి పడేశారు నా బిడ్డని కొట్టి పడేశారు నన్నెందుకు రా కొట్టకుండా వదిలేశారు మదన్ ఎక్కడ తీసుకెళ్తున్నారు ఆ గడ్డంగాడు వచ్చి నా కొడుకును కొట్టి తీసుకుపోతున్నాడు బాబు తెలుసు సార్ మైకేల్ మదన్ తీసుకెళ్లిపోయాడు మదన్ నీ అబ్బాయా కాదు నేనే మదన్ తండ్రిని మీరు మదన్ తండ్రి గారా కాదు బాబు మదన్ నా కన్న బిడ్డ ఓ ఏదైతే ఏం గాని సార్ మీరే నా డబ్బున ఫాదర్ సార్ మీ అబ్బాయిని కాపాడితే నాకు ఎంత ఇస్తారు ఎంత కావాలి సుమారు 5 లక్షస్ సార్ థాంక్యూ సార్ అయ్యో పట్టుకోరా बेंगलूर पक्कन उन्न एवरिकी तेलियनि ओक कोंड मीद बंगलाकी सुशील त्वरगा रा सार गट्टिगा मनकंडि सैलेंट गा रंडि अलागे मंडलेक सार इटु पक्कन चिका सार अटु पक्कन ची अरे अंदरो कार लो एक्केसार रा कार स्टार्ट चेसार रा कार पोतुंदि रा रे 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 अदि मन कार रा अय्यो वेंटने वाळ्ळनि फालो चेस्तू पोदां एलाग रा ई लोना मीद త్వరగా స్టార్ట్ చేయ్ రే జాగ్రత్తగా చూసుకుంటూ పనేవరా రే ఏంట్రా జాగ్రత్త రే రే త్వరగా లేవరా లే చూసుకుంటూ డ్రైవ్ చేయకూడదురా ఎక్కు కూర్చోరా పని ఈ పక్క పనేవరా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు మన చేతుల్లో ఏ ఉంది సార్ అయినా ఏర్పాట్లన్నీ హడావుడిగానే చేశారే ఎందుకు సార్ బెంగళూరు నుంచి వచ్చేశారు డ్రైవర్ హారన్ గట్టిగా కొట్టగయ్యా నీ హార్ట్ పేషెంట్ అని తెలుసు కదా ఏమిటి డబ్బా డ్రైవర్ ముందు ఎందుకు తీస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు దొరికిపోతాం ఆ 6 లక్షల రూపాయలు మా యజమాని మదన్ గారి లాకర్లో ఇరుక్కున్నాయి రియల్లీ ఫస్ట్ క్లాస్ డబ్బు అక్కడ ఉంటేనే మంచిది అందులోనూ బ్లాక్ మనీ చేతితో పట్టు తిరగటం ప్రమాదం మ్యారేజ్ 18వ తేదీ కదా 10వ తేదీకి ఇస్తే చాలు పదో తేదీ కూడా దాందే ఉందిలేండి చేతిలో డబ్బును కొద్ది మనసుకు బరువే కదా పైగా నేను ఒక హార్ట్ పేషెంట్ని ఎందుకయ్యా ఊరేగింపుకు వెనకాలే పోనిస్తావు ఆ లెఫ్ట్ లో చోటుంది కదా పోవయ్యా సడన్ గా మా యజమాని మదన్ గారి మనసు మార్చుకున్నారు నేను మీకు వేరే ఏ లూటూ చేయలేదు ఈ 6 లక్షలు ఆరు లక్షలు నాపేశారు ఆ 6 లక్షలకి ప్రాబ్లమా నో ప్రాబ్లం ప్రాబ్లం సాల్వ్ రండి 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 ఓకేనా ఇంకా ఏం చెప్పండి ఊ ఎక్కడ వస్తుందిరా మీరు కూర్చోండి లేవరా ఏమిటిది మంచం మీద ఆయన కూర్చోబెట్టి నన్ను లేవమంటున్నావు ఇప్పుడు ఎవరికి ఫస్ట్ నైట్ పులుకు పలుకు లేకుండా కూర్చున్నారే విషయం చెప్పండి నా పేరు శివకాశి సొంత ఊరు బెంగళూరు మిమ్మల్ని యాచిస్తున్నాను నా కూతురు పెళ్లి విషయంలో మీరే ఏమండోయ్ నాకు ఇప్పుడే పెళ్ళైంది వెంటనే ఇంకోసారి పెళ్ళా ఇదేమన్నా చూసుకోరా ఆపిల్ తింటారా చూస్తున్నారు అసలు విషయం ఏమిటంటే నేనే చెప్తా చెప్పండి చెప్పండి వెండ్రా అయ్యో 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 మదనా 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 నువ్వేం చేస్తావంటే నాతో తిన్నగా బెంగళూరు వస్తావు ఓ 10 నిమిషాలు మా యజమాని అలాగే యాక్ట్ చేస్తావు అక్కడ ఒక ఇనప్ పెట్టుంది పక్కనే ఒక బండవాడు ఉంటాడు వాడిని చూసి రై 6 లక్షల రూపాయల డబ్బు వెంటనే తీరా అని అంటావు అంతే 15,000 ఇస్తావన్నారు 10,000 ఇచ్చేశారు
దీర్ఘ సుమంగళి భవ గంపెడు పిల్లలు అక్కర్లేదు కంటికింపుగా లక్షణంగా ఏడు కొండల వాడి ప్రసాదంగా ఒక్క బిడ్డను కనపల్లి కామేశ్వరుడు కాచుకుని ఉంటాడు త్వరగా బామ్మ ఎందుకమ్మా నువ్వు వెళ్ళు మామా నేను ఇంకా ఆశీర్వదించలేదే ఇదేం ఆశీర్వదించక్కర్లేదు పాలిపరా మదన కామేశ్వర అంతేరా మ్యాటర్ ఇంతే అని చాలా తేలిగ్గా చెప్పారు ఓ ఇంద్రుడు చంద్రుడు కథ చెప్పినట్టు సినిమాలో అయితే పర్వాలేదు జీవితంలో చాలా రిస్క్ తిప్పు ఒప్పుకోరా ఇంకా నీ వల్ల ఎన్ని కష్టాలు రాబోతున్నాయో మీకు మా నాన్న గురించి తెలియదండి శివకాశి గారు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో మరి కామేశ్వర నువ్వు బంగారం లాంటి వాడివి అసలు నీ లాంటి వాడిని అవన్నీ చూడలేదురా అంటాడు నేను చూస్తున్నా కదా ఒప్పుకోవయ్యా తప్పుకోవయ్యా నా తప్పు కాదు బామ్మే తీసుకొచ్చింది ఇతని తీసుకొచ్చి ఇంకో మనిషి స్థానంలోకి నన్ను వెళ్ళమంటోంది తప్పు కదూ 10,000 రూపాయలు ఇచ్చారు ఎవరైనా డబ్బిచ్చిన ఆయన మీరిద్దరూ హనీమూన్ కి బెంగళూరు వెళ్తున్నారు ఎరోప్లేన్ లో ఏయ్ ఇది జంతర్ మంతర్ జాదు ఆ పని చేసేవాడిని నేను నువ్వెందుకు కంగారు పడతావు మా నాన్న అడుగుతాడే ఒరే వాళ్ళ ఇంట్లో పెండి వంటకి వెళ్తున్నానని చెప్పరా అది అబద్ధం కదా ఒప్పుకోడు ఇలా చూడు మీ నాన్న ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోడే ఒప్పుకుంటే ఒప్పుకుంటే మరి ఒప్పుకుంటా ఒట్టువే ఒట్టే మీరు కూర్చోండి ఇలా ఇవ్వవే ఒరే నువ్వు కూర్చో ఇది తీసుకోండి నువ్వు మాట్లాడకూడదు బామ్మ వారు నువ్వు ఉండవే బామ్మ సుఖంగా ఉండండి ఇందులో ఏమిటి సుఖం ఫస్ట్ నైట్ లో ముగ్గురు ఉండడం ఎక్కడా వినలా ఫిక్స్ కానివయ్యా ఆ తర్వాత నేనే పోతాను అంతవరకు ఉంటారా మరో దారి నిన్ను బదిలి నేను పోలేనులే కామేశ్వర ఇలా కూడా ఒకడు ఉంటాడా పేరు శాస్త్రి పేరు శాస్త్రి కాస్త ఇటు రావయ్యా నాకు సిగ్గేస్తోందయ్యా మీరెందుకు సిగ్గుపడిపోతున్నారు బైక్ మరి ఇంగితం తెలియకుండా పెంచావే ఏ ఏమైంది ఏమైందా ఏమీ కాలేదు అబ్బాయి వద్దంటున్నాడు వెళ్ళు నువ్వు చెప్తే వింటాడు వెళ్ళి చెప్పు ఇదంతా మావాడితో నేనెలా మరి నేనెట్లా వెళ్ళి చెప్పను గదిలోకే వెళ్ళి చెప్పనక్కర్లేదు నెమ్మదిగా బయట నుంచి చెప్పు కామేశ్వరా ఓయ్ నువ్వు ఫ్రీగా ఉన్నావా ఉన్నా రమ్మంటావా రే ఇప్పుడు నువ్వు రాకూడదు బాగుండదు బామ్మ ఏమిటో అంటోంది అది నాకు నచ్చలేదు నువ్వేమంటావునని చెప్పారా అది తప్పు కదా రే తప్పులేదురా అది ఇప్పుడే పెళ్ళయింది అంతలోనే దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్దాం అంటావా నన్నేం చెప్పమంటారు దానికి కూడా ఓకే అట కానీ నాకేమిటో తప్పనిపిస్తోంది నువ్వు ఎన్ని సినిమాల్లో చూచుంటావా రాముడు భీముడు సినిమాలు అలా ఉంది అది నాకు తెలీదు అందులో కూడా ఇంతే అందులో అలా ఉంటే అలానే చెయ్యి నువ్వు అసలు ఆ అమ్మాయిని ఎలా చెప్తావు మామా ఇలా నేను చెప్తాను నువ్వు లోపలికి వెళ్ళకూడదు తెలుసు రే కామేశ్వరా రే రే ఒరే నువ్వు కూడా నట్రా ఎంజాయ్ జమాయించు జమాయించరా డన్ బ్రహ్మాండం నువ్వు మేసం గడ్డం తీసేస్తే మైకేలో మదనో ఎవ్వడూ పోల్చుకోలేడు చెప్పినట్టు కరెక్ట్ గా తీసుకొచ్చాను చూసారా అక్కడే నీ అబ్బాయిని కట్టిపడేశారండి 5 లక్షలు ఇచ్చేశారంటే వెళ్ళిపోతారండి నేనేం పిచ్చాడు అనుకున్నావా నా కొడుకుని తీసుకొచ్చి నా చేతికి అప్పగిస్తేనే నీకు 5 లక్షలు ఇస్తాను లేదంటే నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వాలి బాబు ఎలాగైనా నా బిడ్డను కాపాడు మీరెవరు ఈవిడ నా పెంపుడు పిల్ల కన్ఫ్యూజ్ చేయకండి సార్ సరే సరే ఆ తొరి పొల్లాడు అక్కడే ఉంటాడు ఎలా కాపాడాలో నేను ఆలోచించు బాగా ఆలోచించు బాగా ఆలోచించు ఈలోగా నేను తేయాకు కోసి టీ తయారు చేస్తాను దేవుడా బాబు నిన్ను బతిమాలుకుంటున్నాను ఎలాగైనా నా బిడ్డను కాపాడు బాబు ఎలా అయినా సరే కాపాడతానండి వాడేలారా వీడితో కలిశాడు సరిగ్గా చూడు ఒరే లోపలికి వెళ్ళిపోతున్నారా
ఏం కనపడలేదో కొంచెం ఎత్తి చూపించు పోగురు అరే చెయ్ నన్ను పైకెత్తు ఓహో ఎత్తరా కొంచెం పైకెత్తరా కొంచెం పైకెత్తరా ఇన్న వల్ల కావట్లేదు గురు వల్ల కాకపోతే వదిలేరా मदन सर सर इतने सर सन्न सर ये सर फादर चप्पन ऐद लक्षा मदन सर एला सर तुरी पल्ला तपु गुड शॉट मदन त्वर त्वर टाइम ले हेलो शालने इंको इंटर फोन नेव फोन चूसा साउंड ऑफ म्यूजिक Are you free? అయ్యో ఒకేసారి ఫ్రీ అయిపోయినానా ఏం పని చేయాలో తెలియక అన్ని పనులు చేస్తా ఉన్నా అసరే బియం పెయింటింగ్ ఏమైంది ఆల్మోస్ట్ ఓవర్ ఫైనల్ టచ్ అప్ చేస్తున్నాను ఓకే ఓకే నాకు ఎప్పుడు ఇచ్చేదే ఎదురుగా రండి ఇస్తారా ఇప్పుడు మీట్ అవుదాం ఆ 22 ఎకరాల ఇల్లు మనం కలుసుకోవడానికి చోటే లేకుండా పోతుందా ఆ మాపుల్ ఫౌంటెన్ దగ్గర మీట్ అవుదామా ఆ సరే బై ది వే మీ కే కలర్ డ్రెస్ నచ్చుతుంది డ్రెస్సా మనకు కావాల్సింది డ్రెస్ తడుసుంటాం అంతే క్యాచ్ మై పాయింట్ చీ మీరు బలే నాటి ఆ నువ్వు మాత్రం తక్కు నాటినా నువ్వు బలే నాటి సరే ఈ రోజు మీరు ఏ డ్రెస్ డ్రెస్సా అయ్యో అది ఎందుకులే వాట్ల కోట్లల వందల కొద్ది ఉన్నాయి అది సరే నీదేం కలర్ డ్రెస్ ఆ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైటా అప్పుడు నేను కలర్ లో రిలీజ్ అవుతా కొత్త కొత్త కాపీ సినిమా పాటల్లో వచ్చేటట్టు నిమిటికి నిమిటి డ్రెస్ చేంజ్ బలే ఉంటది ఏంది ఓకేనా సరే సరే నీ 10 నిమిషాలు వచ్చేస్తారో 5 నిమిషాలు వస్తే వద్దా నానా మా డాడీ ఉన్నారు కదా బై ది వే యు సీ ఆల్ ది మోస్ట్ ఆఫ్ అ కంటెంపరరీ పెయింటింగ్స్ ఆర్ ఆఫ్ స్ట్రైప్స్ యా హి హస్ సెన్ వన్ ఆర్ టు పోర్ట్రెట్స్ ఆల్సో యా యా ఫ్లోరా ఫౌంటెన్ ఓ సారీ మార్బుల్ ఫౌంటెన్ ఇస్ ఆల్సో దేర్ యా ఓకే బై బై ఎవరమ్మా ఫోన్ లో పత్రిక వాళ్ళు డాడీ మన ఆర్ట్ ఎగ్జిబిషన్ లేదు ఏంటి అలా తుమ్మావు చెరుపు చేసింది డాడీ ఇందులో కూడా అనుమానమేనా అర్థమైంది ఆ అబ్బాయి నీ మీద నీళ్లు కొట్టాడు కదూ న్యూమోనియా వచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదు ఏమైందమ్మా చలిస్తుంది డాడీ చలిస్తుంది అయితే చలి జ్వరం అయింటుంది ఎందుకైనా మంచిది బాగా రెస్ట్ తీసుకో ఏసీ ఆఫ్ చేసేయండి డిస్కనెక్ట్ చేసేస్తాను లాకర్ లో ఉన్న 6 లక్షల రూపాయలు తీసి ఈ శివకాశి కుక్క ముఖాన విసిరి కొట్టు ఆ తర్వాత టీటి వస్తుంది అదెందుకు ఇంద్రుడు రాసి ఉందిగా నిటికి ఉంది ఉంది అంటే తర్వాత చదువు క్యాచ్ మై పాయింట్ టు బామా అప్పడంగా 10,000 రూపాయలు తీసుకుని పాయింట్ టు అంటున్నాడే నువ్వు ధైర్యంగా పో అన్ని కరెక్ట్ గా చేస్తాడు మిగతా 10,000 ఎప్పుడు ఇస్తావు
పదివేల రూపాయల 5000గా బ్యాలెన్స్. ఇది బెంగళూరు కదా, ధరలన్నిటికీ ఎక్కువైపోయాయి. నిర్బంధం ఏమీ లేదు, నువ్వు కాదంటే చెప్పు, వెంటనే వెళ్ళిపోతాం. ఆగండి ఆగండి, ఇలా చూడు, నీలాంటి ఒక్క బామ నాకుంటే నా 8 మంది ఆడపిల్లకి ఒకే రోజు పెళ్లి తెరిపించేస్తాను. ఎంత కొంత తీసుకుని చావండి. భీమ్ భాయ్ భీమ్ భాయ్. ఏరా వెంకటేశం, ఏంటిది అయ్యగారి కోసమా? ఏం సార్, టై కట్టుకుని ట్రిమ్గా వచ్చారు. ట్రిమ్గా ఉంటే నీకేరా? అదే మీ ఉద్యోగం పోయిందని. ఈ శివకాశిని పనిలోంచి తీయాలంటే అంత సులభమైన విషయమా? మరెందుకు సార్ ఆఫీస్ లో ఉండే వారు కిచెన్ కు వచ్చారు? నీకు ఇప్పుడు తెలియదురా, నలుగురు ఆడపిల్లలు పుడితే నీకు తెలుస్తుంది కష్టం. సార్ పేపర్ వేయడం మర్చిపోయాను సార్. పేపరా? ఇటువరా, నేను వేస్తాను. నేను వేస్తాను సార్. ఇవ్వమంటే వేస్తాను సార్. ఏదో కాలిన వాసన వస్తుంది. ఇక్కడ ఏం కాలేదు సార్. పేపర్ కొద్దిగా వేయండి సార్. వేసాను రా. అయ్యగారికి తీసుకెళ్ళి. సరే సార్. ఓకే సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ, బ్రేక్ఫాస్ట్. బ్రేక్ లేదు, గ్రీక్ లేదు. మన లేడీ గెస్ట్ శాలిని కమింగ్ అనదర్ 5 నిమిట్స్. అందుకే సోగ డ్రెస్ చేసుకుని వచ్చాను. ఎట్టా హీరో మాదిరి ఉన్నానా? ఉదయం నుంచి ఏమీ తినలేదు. మీరు వీక్ గా ఫీల్ అవుతారు. సూప్ అయినా తాగండి. వీక్ గా ఫీల్ కాకూడదు. అయ్యో చాలా ముఖ్యమైన పని మీద పోతా ఉండా, స్ట్రాంగ్ గా జమాయించి ఉండాలా. పొయ్యి మీద పెట్టాడా, పొయ్యి లోపల పెట్టాడా? ఫైర్ ఇంజిన్ వస్తే కానీ దారెట్లేదు. ఇది చల్లారేటప్పటికే మధ్యాహ్నం అవుతుందే. ఇట చూడ, ఇది నా జీవిత సమస్య. నువ్వు చాలా వీక్ గా ఉన్నట్టున్నావే, సూప్ గీపు తాగి బాగా బలవాలా. చెప్పేది నో నీ బాస్ తాగు. అదేంటి, తువి తీసుకెళ్తావా? అక్కడ పెట్టు. తుపాకి మీరు ఏదో చెప్పపోదావా? రే మైకేలు, రే మైకేలు, రే మైకేలు, మైకేల్, రే మైకేల్, రారా, ఇలా రారా, ఇలా చూడు, ఈ తుపాకీ ఎత్తుపోదాం. బాగుందిరా. ఏంట్రా ఫాదర్ ని కొడతావు? కొట్టకుండా మరేం చేయను. తుపాకీ తీసుకెళ్తే లైసెన్స్ కావద్దు, అనవసరంగా గొడవలో పడతాం. బాగుందని సంచి తీసుకో. చిన్న చిన్న వస్తువులు కక్కుర్తి పడద్దు. ఇన పెట్టిన రూమ్ కనుక్కోవాలి. ఇది అదే రూమ్. అదే రూమ్ తిరుగుతోందా? చెప్పినట్టుగా కరెక్ట్ టైంకి వచ్చేసాను చూసారా? దొరికింది. ఆ బండరాజం తలుచుకుంటేనే భయంగా ఉంది. కంగారు పడకు, మన యాక్టింగ్ చూసి అప్పుడు ధైర్య పడిపోతాడు చూడు. నువ్వు అన్నట్టు స్పృహ పడిపోయాడు. బ్యాక్ థింగ్. అయ్యో కిందే మర్చిపోయొచ్చాను మైకేల్. నన్ను క్షమించు మైకేల్. మైకేల్, మైకేల్, మా డాడీకి తెలియకుండా వచ్చాను. తెలిస్తే నన్ను చంపేస్తారు. నిజం చెప్పాలంటే నాకు అమ్మ నాన్న లేరు. అదే మరి నేను అన్నాథ. తెలుసు. తెలీదు. తెలుసే, మీరేక చెప్పారు? పూర్తిగా చెప్పలా. సరే చెప్పండి. నన్ను విడిచిపెట్టిపోతే? అలా వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? చెప్పండి. నేను ఒకటి అడిగానే అది ఇస్తానన్నావు, తెచ్చావా? యా. ఇప్పుడు నేను మదన్ కాదు రాజు.
అది కాదు ఇప్పుడు ఈ బంగ్లా నాది కాదు అనుకో ఈ బంగ్లా కోసమే మీ వెంట పడ్డాను అనుకుంటున్నారా ఆహా ఐ లవ్ యు నిజమే కదా अयो अला चूड़ा चेत की संख्य वेस्तानुनारा मन बल मूसरा भय మైకేల్ మైకేల్ అడలకు తప్పించుకొచ్చేసాడు తప్పకుండా మనల్ని పోలీసులకు అప్పగించేస్తాడు వాడి నెత్తి మీద కొట్టి మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళిపో నేను ఇక్కడ ఉన్నామని చుట్టేసుకొచ్చేస్తాను ముఖ్యమైన విషయం రా మోకాళ్ళని ఎప్పుడుతున్నాయి నడిచే పోదాం రా జీసస్ మన కోసం ఇది కొండంత వైభోగం ఈ పొద్దు ఏ పొద్దు ఈ మొద్దు నా సొంతం ఈ అమ్మాయి నా కోసం కేరుత ఊరుత కవ్యుత మన కోసం ఇది కొండంత వైభోగం అల్లరి ప్రియుడే చక్కరి కృష్ణుడే గంటకు అలంకారమే
తగ్గలేరు అకలే అందుకే అవతారమే కళ్యాణం కాకుండా మన కచ్చేరి సరికాదు చెయ్యట్టుగా పెడితే దారి ఆగిపోదు మన కోసం ఇది కొండంత వైభోగం గుండెలో వేడి సుపులో వాడి ఉన్నది అన్నది చిన్నది మన కోసం ఇది కొండంత వైభోగం ఈ పొద్దు ఏ పొద్దు ఈ ముద్దు నా సొంతం ఈ అమ్మాయి నా కోసం మదన్ ఫాదర్ మైకేల్ ఎలా వేశాడు పని పూర్తి చేసినట్టున్నాడు అబ్బా మందు పనిచేయడానికి ఇంతసేపు అయింది ఒక పాటే పాడేశాడు బడుద్దాయి రే కామేశ్వర వచ్చి తగలడు హాయ్ ఇక్కడ ఉన్నారా ఎవరు మళ్ళీ డ్రెస్ చేజా ఫోన్ ఏదో తమాషా కన్నారనుకున్నాను నిమిషం నిమిషానికి నిజంగానే మారుస్తున్నారే శివకాశి గారు ఆయన సెకండ్ సెకండ్ కి డ్రెస్ మారుస్తారు మాకు ఒక ముఖ్యమైన బిజినెస్ ఉంది అక్కడ భీమ్ బాయ్ కాచుకుని ఉంటాడు భీమ్ బాయ్ భీమ్ బాయ్ అంతే భీమ్ బాయ్ భీమ్ బాయ్ రండి సార్ ఆయన కాస్త వదులుతారా నేనేది వదిలిపెట్టాలి అక్కర్లేదు రండి ఉండండి ఎక్కడ ఏమిటండి ఇవేమి చెప్పలేదా నాకు శివకాశి గారు అయ్యో తల్లి మీకు దండం పెడతాను వారు ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి అక్కడ బిజినెస్ పోతుంది రండమ్మా రండి నా పక్కనే ఉండండి మాటి మాటికి ముద్దులెట్టేస్తుంది ఇవన్నీ చేయాలా నాదే చూద్దాం పని పూర్తి చేశాడు ఎంత దారుణం రైది కర్రంటే పాము లేదు పాము ఉంటే కర్ర లేదు అంటే ఈ టైం చూసి ఆ భీమ్ బాయ్ గడు కనపడ్డావు భీమ్ బాయ్ భీమ్ బాయ్ భీమ్ బాయ్ భీమ్ బాయ్ రెండు సార్లు కదా భీమ్ బాయ్ భీమ్ బాయ్ అలా అక్కడి నుంచి 6 లక్షలు అక్కడ అక్కడ రండి సార్ అమ్మయ్యా ఇంకా కొద్దిసేపు ఐల్ బి అలాంగ్ విత్ యూ ఆ తర్వాత వెళ్ళిపోతాను సరే పో శివకాశి మామయ్య శివకాశి మామయ్య ఈ పిల్ల చాలా అన్యాయం ఈ విషయాలు కూడా పియన్ అడగల మావయ్య మావయ్య కామేశ్వరా అవన్నీ తీయతి కాజేసినా ఎక్కడ దాచుకొని చెప్పు ఏం చోటో ఇది ఇదిగో నువ్వు పోయి పక్కగా కూర్చో నేను వెళ్ళి కామేశ్వరుని పిలుచుకొస్తాను అవును దీనికోసం ఇలా పరిగెత్తుకొచ్చారా కాదు ఈ రోజు ఏమైంది వాట్స్ అ ప్రాబ్లం నాక ప్రాబ్లమా నాకు ఇంకా ఫస్ట్ నైటే జరగలేదే మదన్ వరద నీళ్ళైతే కొట్టుకుపోతాయి నూతన నీళ్ళు ఎక్కడికి పోతాయి ఏమిటో తొందర నేను నన్నే మీకు ఇచ్చుకున్నాను ఇంతకు మించి ఇంకేం కావాలి వాట్ యు వాంట్ టెల్ మీ టిప్పు టిప్పు టిప్పేశాను చాలా What else? You want? Come on, take me. ఏంటిది టేక్ మీ అంటే పలహారమా తినేయడానికి ఏమైంది పండితుల్లా మాట్లాడతారు పామరుల్లా మాట్లాడతారు ఇంగ్లీష్ లో మాట్లాడతారు నాకేం అర్థం కావటం లేదే నౌ ఐ గాట్ ఇట్ నాకు అర్థమైపోయింది ఇది ఇవ్వలేదనేగా మీకు కోపం టేక్ ఇట్ మరి
మూడు గంటల సేపు దీని కోసం కష్టపడ్డా తెలుసా? మీ వేళ కొడలకు హత్య లేదా? ఏంటండి అసలు? నువ్వు పోరుమని ఏడిస్తే నాకేడుపుస్తుంది తెలుసా? మా ఇంట్లో అమ్మ లేదు, అక్క లేదు, నీకు ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడడం లేదు తెలుసా? నాకు తెలిసిన వాళ్ళంతా మా నాన్న, పుట్టి వెధవ, వంటిల్లు, పొగ, తిప్పు, ఇప్పుడు నువ్వు. ఏమిటిది మళ్ళీ అదే చెప్తున్నాను నేను? తగిన పేరే పెట్టాడు మీ నాన్న కామేశ్వరానికి, కామంతుడా. అది మరి మదర్, మీకు బాగున్నట్టు నాకు చెప్పలేదే. అమ్మ ఉంటే బాగుంటుంది, పోవే. ఎవరెవడి బెడ్రూమ్ లోకి ఇన్ డీసెంట్ గా? ఓహో, నువ్వు మహా డీసెంట్, పోవే. నేనెందుకు వెళ్ళాలి? వై ద హెల్ప్ షుడ్ ఐ గో? మదర్ కొంచెం చెప్పండి. వాడు మాట్లాడు. హలో, ఆయన నా కాబోయే భర్త. నేనెప్పుడు వీడికి బామ్మనే. రేపు వచ్చి మదర్ని చూడు, అప్పుడు అర్థం అవుతుంది. నవ్ లుక్ యు మేడం. మేము అడలేదు, చూడలేదు, పోవే. నేనింకో ఆడపిల్లను ఎప్పుడూ కన్నెత్తి చూడను లేదు. నాకు తెలిసిన వాళ్ళంతా మా నాన్న, పొట్టి వెధవ, వంటిల్లు, పొగ, ఇప్పుడు నువ్వు. నేను ఏకపత్ని ఇవ్వరుతుండి తెలుసా? నీ మీద ఒట్టేసి చెబుతున్నాను ఈ స్టవ్ మీద. అయ్యో అప్పా, మదన్ ఏమిటిది? నేను చెప్పాను కదా, ఈవిడే ఆ శాలిని. నా ఎదురుగా ఇంకొకరిని కౌగిలించుకుని. నీ ఎదురుగా ఏమిటి? నడి రోడ్లో కూడా కౌగిలించుకుంటాను, నాకు ఆ హక్కు ఉంది. మీరెందుకు భయపడతారు? కౌగిలించుకోండి. అయితే మీరు పెద్దతో ఆడింది పాడింది. శాలిని కొంచెం ఇటు రామ్మా. సార్, ఏమిటి సార్ అన్యాయం? మీరైనా కొంచెం చెప్పండి సార్. మదన్, మదన్! ఇలా చూడమ్మా, డబ్బును వాడికి వంట మనిషి, పని మనిషి సెటప్లు ఉంటాయి. ఇవన్నీ నువ్వు పట్టించుకుంటే ఎలా? నువ్వు వెళ్ళి తావత రామ్మా, ఇవాళ అందరంతా తేల్చేస్తాను. రేయ్ కామేశ్వర, భీము లేచుంటాడు, రారా. ఇంకా ఎవడు కాలేదు, బ్యాలెన్స్ అడగాలి. ఏయ్ ముసల్దానా, పని ఇంకా పూర్తి కాలేదు, రారా. మూడంతులు పని అయింది, ఇంకా ఏం మిగిలింది? మిగతా డబ్బు కక్కు. తయోదులు కక్కరా? తయోదులు డబ్బు కక్కరా? ఐ విల్ బ్రింగ్ ద పోలీస్. అయ్యో శాలిని, నిన్న ఊరికి వదులుతానా? నేను కుక్కే. మీరు రండి, నేను శాఖాహారం, పాలకొలు పేరు చేర్చు తెలుసా? చాలు, మీ వాళ్ళ గొప్పతనం. రండి. వస్తానండి. ఆగండి 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 ఆగండి. అయ్యగారు చూడడానికి అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ లేదు, అయ్యాయింట్మెంట్ లేదు. అయ్యగారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? మేము ఎవరా? పోయి గంగాబాయ్, సక్కుబాయ్ వచ్చారని చెప్పు. వారు రాలేదంటే జరిగేదే వేరు. ఇదెవరో తెలుసా? సక్కుబాయ్, మదన్ లవ్వర్. నువ్వు మదన్ లవ్వర్ వా? మరి కాదంటావా? అంత మాట అంటావా? సక్కు దిఖావ్ ముంగరం చూడు. నీకెందుకు చూపించాలి? నువ్వెవరు? ఓ, 5 నిమిషాల ముందు వరకు నేను కూడా మదన్ లవ్వర్నే. మదన్! నేను అయ్యో అంటే మీరు అయ్యో అంటారా? ఇదేండి, మీరు చెప్పండి. ఏంటండి, ఉంగరం తొడిగారు, పాటలవి పాడారు, ఇప్పుడు ఎవరని అడుగుతున్నారా? వాడిని ప్రతి వాళ్ళు కౌగులించుకుంటేలా? అలా అడుగు. ఎవరు నువ్వు? అడుగుతావే. శివరాత్రి నిద్ర రాదే హాయ్, ఇలా వయ్యారంగా పాడేవే సక్కుబాయితో, మర్చిపోయావా? నాకు సక్కుబాయి గురించి తెలియదు, భీంబాయ్ తెలుసు. కంఠస్థం చేసి పెట్టుకున్నా, ఓసారి చెక్ చేసుకుందాం. మీరు కూడా వింటారా? ఏంటి భీంబాయ్ భీంబాయ్? ఆ లాకర్ లో ఉన్న 6 లక్షలు తీసి శివకాశి మహాన ఇప్పుడు చెప్పకూడదు అంటారా? ఒకరు తుంచుకున్నారు. ఎందుకు బెంగళూరు రెండు చిందులు వేశారు? నేనేమి కాదు, మీ అమ్మ ఎలా ఆడిపోయింది? మిమ్మల్ని పట్టుకుని మరి మాట్లాడుతుంది ఎవరిది? అది నా పెళ్ళం. నేను మదన్ని గారు, కామేశ్వర శాస్త్రి. మదన్వి కాదు, రాజువి కావు. అవునా? నీతో రాజు, మాతో మదన్, మీతో కామేశ్వర్. పెద్ద మదన రాజ కామేశ్వరుడు. వీడు మదన్ కాడు, కామేశ్వరం. థ్యాంక్ యూ సార్. చాలా విన్నారా? రాతిప్పు, రా ఇంటికి పోదాం. బాబు, మర్యాదగా నా కూతురికి ఒక దారి చూపించి మరీ పో. అందరికీ వీధి వాకిలే దారి. అయ్యో, జాన్ మో, హ్యాండ్స్ అప్.
ఏమిటే తుపాకి చూపిస్తే భయపడతా అనుకున్నావా ఇందుకే అప్పుడే చెప్పాను ఒత్తు ఒత్తు అని నా ఫస్ట్ టైం కూడా తీసుకొచ్చావు ఏమైనా జరిగిందంటే భయపడకు ఏమీ కాదు ఏమిటి కాదు తుపాకిలో గుళ్ళు ఉంటాయి ఒకసారి పేల్చిందిగా రెండు గొట్టాలు ఉన్నాయి అయ్యో ఎక్కువ మాట్లాడకండి పాప కోపం వస్తే తుపాకి పేల్చేస్తా మరి ఎందుకు అందరూ బయటికి పొండి నేను ఓపెన్ చేయనా బాస్ అప్పుడే చెప్పాను వాణ్ణి నమ్మద్దు నమ్మద్దు అని విన్నావా నేను ఊహించిన నిజమైంది నా తప్పే మీ మాట వినండి డాడీ ఇతను ఎంతమంది మోసం చేశాడో తెలుసా ఒకళ్ళ దగ్గర మదన్ ఒకళ్ళ దగ్గర కామేశ్వర్ నా దగ్గర రాజు ఇతను Open the bloody gate, man. I'm the boss. కదలకండి ఏంటి షూట్ చేయాలనుకుంటున్నారా కదిలేరో కాల్చి పారేస్తాను నా సంగతి మీకు తెలియదు మర్యాదగా ఉండండి అయ్యో మదన్ గారు నేను కావాలని చేయలేదు సార్ చెప్పిన మాట వినకుండా లోపలికి వచ్చేశారు సార్ మదన్ నేను తిరుగుతాను తుపాకి లాక్కుదావనా అది మన దగ్గరే జరగదు రాజు ఎవరండి సార్ నేను అప్పుడు చెప్పాను కదా ఆ తొరి పళ్ళోడు ఇక్కడే ఉంటాడు సరే అమ్మా నాన్న మీరు కారు దిక్కిందికి రాకండి ఇక్కడే ఉండండి వెళ్ళద్దు తిప్పు అడుగు ఏంటి సార్ ఇంతలోనే డ్రెస్ చేంజ్ ఆ తొర్రి పొల్లో అక్కడే ఉండదు కదా సార్ నాకు వంద ఒక్క సీట్ ఉంచండి నేను ఎక్కడే త్వరగా రండి ఈ కాక ఫాలో చేయండి నిమ్మలంగా చిప్పు అమ్మ ఆ బట్ సైడ్ ఇంకా కాలేదండి నిదానంగా వెళ్ళండి ఇక్కడింత ఊరింత కవింత మన కోసం ఇది కొన్నంత వైభోగం ఓకే దెబ్బకి రెండు పెట్టలు ఎక్కడున్నానండి కరెక్ట్ గా రావాల్సిన చోటుకి వచ్చావురా చేతులు పైకెత్తు ఏమిట్రా చూపు ఎక్కడ్రా పెదనాన్న నాకు మా నాన్నే తెలీదు పెదనాన్న గురించి అడుగుతున్నావా మిస్టర్ మదన్ నటించింది చాలు అవునండి మదన్ నటించింది నాకు చాలు ఏదో ఛాన్స్ దొరికిందని సంతోషంగా యాక్ట్ చేశాను ఛాన్స్ ఉంది కదా అని కొంచెం ఎక్స్టెండ్ చేశాను ఇదేంటో తెలుసా ఇదా కత్తి చిరాగ్గా ఉంది కదా నాకు అట్టాకి చిరాగ్గా ఉంది
రాజును పట్టుకొని మదన్ మదన్ అంటే నేను మదన్ కాదండి రాజు రాజు ఆ సార్ వీడు అబద్ధం చెబుతారు సార్ నేను మైకల్ వీడిని కొట్టాం రాగానే మైకల్ ని అడగండి మైకల్ బాస్ మదన్ ఫాదర్ వస్తున్నారు నమ్మనన్నారే చూడండి రాణి ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు కాదు బాస్ ఐదు పిట్టలు తోడుగా ఒక అమ్మగారు వస్తున్నారు బాస్ ఆరు పిట్టలు చచ్చా ఆరు మదన్ మదన మరి వీడు రండి మైకేల్ జాగ్రత్త తుపాకీ మై గా మా అన్నయ్య నందు మై బ్రదర్ నందు మై తమ్ముడు ఆనాటి హృదయాల ఆనందగీతడిలే అందరూ ఈ పక్క రండి ఆ రోజు రోడ్ పక్కన చూసిన అమ్మ కాదు బాబు నేను మీ అమ్మ బాబు మీ అమ్మ అనమ్మ మన నాన్న నేను అమ్మా నాన్న లేని అనాథలను అనుకున్నాను ఇప్పుడు ఇద్దరు దొరికారు ఏ విలన్ వచ్చి చేతులు దించుతానయ్యా నో హ్యాండ్స్ అప్ నాన్న ఏమిటి కొత్త కన్ఫ్యూషన్ వీళ్ళని ఎవరు మదన్ రండి రండి అయ్యో నేను మదన్ని గాను కామేశ్వర శాస్త్రి మీరు మదనేనా గంగాబాయ్ ఇది సక్కుబాయ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ హ్యాండ్స్ అప్ బామ్మ వాడు దుర్మార్గుడు చేతు ఎత్తవే మహమ్మారి ఏ నిమిషంలో హ్యాండ్స్ అప్ అందో ఎక్కడికి వెళ్ళినా ముస్టి హ్యాండ్స్ అప్లే హ్యాండ్స్ అప్ ఎత్తాను చాలా రాము రాము నేను చేతులు ఎత్తారా ఏదో ఒకటి చేయండి హ్యాండ్స్ అప్ రండి రండి పక్కకి మో మో రారా బాస్ బాస్ ఇది పదిహేను పెట్ట బాస్ నమస్తేనా ఏమిటి ఇలా చిక్కుటో బాస్ మీరు బతిక ఉన్నారా భీమ్ కదలకండి తుపాకీ నా చేతిలో ఉంది ఓహో మళ్ళీ ధైర్యం అండి మీకు దగ్గరికి వస్తే కాల్చుకుంటా ఏమిటి మదన్ మీ నాన్న పెదనాన్న అన్న వాళ్ళే శత్రువులు మీ ఆస్తిని కాజేయాలనుకున్న విరోధులు మరొకటి సొత్తు ఆశపడకూడదని మీరే కదా చెప్పింది అవును పరాయి వాళ్ళ ఆస్తికి ఆశపడటం తప్పే ఇదిగో రాని వస్తువు కూలిపోతానే రండి 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 సుల్తానా ఈ టైంలో గోవింద ఏమిటి నానా నో ప్రాబ్లమ్ స్టే దేర్ స్టే దేర్ నథింగ్ టు వరీ
రాజును కాను రామేశ్వరి శాంతిని ఇంత బరువు ఏం వస్తున్నాడు అర్హ సన్యాసి కింద గూడమరా ఈ పక్కొచ్చి అంతే అది సంగతి ఏదో ఒకటి అందించండి మర్యాద కూడా లేకుండా కడుపు మండిపోతుంది ఏమిటి కాళ్ళ వాసన అయ్యో 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 డబ్బు మీద డబ్బు కొట్టవలసయ్యా దిగి వాణి పంపించమంటే నువ్వు బయటకు వెళ్ళిపో నేను ఫైర్ మ్యాన్ ఎట్టని వచ్చేస్తా రాజు ఐ లవ్ యు రాజు ఇప్పుడా లవ్ ఎట్ట వేసుకోమంటే మీ కుటుంబానికి ఎంతో హెల్ప్ చేశారు నువ్వు ఇక్కడ ఉండవు నేను అర్థం తీసుకొస్తాను పట్టుకోండి పట్టుకో డాడ్ ప్లీజ్ 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 నేను ఇక్కడే ఉన్నాను బాబు మా నాన్నగారు ఎక్కడ ఆయన బయట వెళ్ళాడు తిప్పు తిప్పు జాగ్రత్త బామ్మ ఏదైనా సాయం చేయనా తీసుకెళ్ళు జాగ్రత్తగా నువ్వు తీసుకెళ్ళు అలాగే ఉండండి మైక్ మైక్ వస్తున్నాను మదన్ నేను వస్తాను వెళ్ళు నువ్వు మదన్ అక్కడ మా నాన్న వేలాడుతున్నాడు కాస్త హెల్ప్ చేయాలి నేను మీ నాన్న కదా నువ్వు కూడా మా నాన్న వేరా నన్ను వదిలేకు బాబు నాకు చెప్పడం లేదు మదన్ వెళ్ళు మదన్ ఆ తాడి ఆ తాడు ప్లీజ్ హెల్ప్ మీ మదన్ ఐ కాంట్ హోల్డ్ ఆన్ ఫర్ లాంగ్ ఐ సే చేయండి హోల్డ్ ఆన్ ప్లీజ్ 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 జరా దేఖే ఉత్తరో అయ్యో తాల్ తాల్ ఇందులో హిందీ ఒకటే నార్మల్ సోయా నన్న అంత మారంటావా బాబు Hold on, hold on. Chayivu ila, chayivu. Michael, sir. Babu. Oh, sorry. Mother, Michael, Raju. Ni pere, Babu. Hey, hey.
రామేశ్వర శాస్త్రి ఇప్పుడంత అవసరమా? నన్ను పట్టుకొని మీరు వద్దు, నాకు ఎక్కలేను, ఓపిక లేదు, వెజిటేరియన్ కదా, నన్ను వదిలేంటి? అధపాతాళంగా ఉంది, మీరు జాగ్రత్త, మీరైనా బతకండి. నా హోల్డ్ ఆన్ మ్యాన్, హోల్డ్ ఆన్, కాపాడండి. అయ్యో, పేరు శాస్త్రి నా ఒరిజినల్ తండ్రి కాకపోయినా పాపం మంచి వాళ్ళు, కాపాడండి. తను క్షమించు, నేను వెళ్ళిపోతున్నా. రాము, నేను పెద్దవాడిని, ముందు వెళ్తాను. లేదురా, నేనే వెళ్తాను. మీరు ముసలాళ్ళే కదా, పోయినా పర్వాలేదు. అరే, బాబు ఇంకా చావలేదా? ఇప్పుడు ఏం కాలేదు, ఇంకాసేపు అయితే ఏదైనా జరిగే ప్రమాదం ఉంది. సార్, సార్, నేను ముందు దిగుతాను సార్. కాదు, ముందు నేను దిగుతాను. స్వర్గానికి వెళ్తావు, ఇచ్చేసేయ్. థ్యాంక్స్ అండి, వెళ్ళిరానా? థ్యాంక్స్ ఆ, పోవా. చెట్టు పంగల్లో ఎరుకున్నా, నన్ను కాపాడరా రే. నేనే తలకిందులుగా ఏలాడుతున్నాను, గబ్బిలలో ఏలాడుతున్నాను. గురు, ముందు నన్ను కాపాడు గురు. కథ చెబుతా, కథ చెబుతా, నిజమైన కథ చెబుతా, అరుదైన సరికొత్త ఓవింత కథ చెబుతా. ఓ మైకేల్ మదన కామరాజుల కథనే చెబుతా. నేడు ఒకటే రూపం ఇచ్చాడంట నలుగురికి దేవుడు. ఆ మైకేల్ మదన కామరాజుల కథనే చెబుతా. నేడు ఒకటే రూపం ఇప కథ చెబుతా, నిజమైన కథ చెబుతా, అరుదైన సరికొత్త ఓవింత కథ చెబుతా.